You too. కొలువైన దైవానికి నెలవు మాత్రమే కాదు, ఆలయం అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. ప్రకృతి ఒక తల్లి, ప్రకృతి ఒక గురువు, ప్రకృతి కళ్ల ముందు కదలాడే దైవశక్తి, ప్రకృతి ఒక అద్భుతం. ఎన్నో అంశాలు మన ముందే ఆవిష్కృతమవుతున్నా మనం వాటి మీద దృష్టి పెట్టం. నింగే నేల, నిప్పు నీరు, గాలి, ఇవన్నీ పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిలో ప్రధాన అంశాలు. ఆదిదేవుని అచ్చమైన ముఖచిత్రానికి ప్రతికృతి ఈ ప్రకృతి. అందుకే ఆ పరమాత్మకు సంకేత చిహ్నాలుగా మందిరాలు నిర్మించుకున్నాం. ఆ మందిర అంతర్భాగాలలో మన ఇష్టదైవాలను ప్రతిష్ఠించుకున్నాం. ఆలయమంటే కేవలం కొలువైన దైవానికి నెలవు మాత్రమే కాదు, ఆలయమంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. ఆలయం ఎన్నో అంశాల సంగమస్థలి. ఆలయం ఒక పాఠశాల వంటిది. వల్లెవేసే వేదపాఠాలు నిత్యం వినిపిస్తూ ఉంటాయి. ఆలయం ఒక పురాణ ప్రవచన కేంద్రం లాంటిది. అర్చకులు సాధారణంగా భిషగ్రత్నలై ఉంటారు, కనుక అదొక ధన్వంతరీ నిలయం. శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి కనుక అదొక కళ్యాణ మందిరం. అన్నింటికీ మించి సంగీతం, సాహిత్యం, నృత్యం వంటి కళారూపాలకు అది ప్రవాహస్థానం, కనుక అదొక కళానిలయం. అన్నింటికీ మించి మనం ప్రస్తావించుకుంటున్న మన ప్రాచీన కళారూపం హరికథకు ఈ ఆలయ మండపాలే ఆటపట్టులై నిలిచాయి. నిరంతర హరినామస్మరణలోనే జీవితం గడిపి పుణ్యజీవులైన హరికథకులు చిడతలు చేతబట్టి చిరుగజ్జెలు ధరించి పాలభాగంపైన తిరుచూర్ణము విభూతిపుండ్రము ధరించి పూలహారాన్ని గలసీమలో ధరించి సుస్వరమైన కంఠమాధుర్యంతో లయాత్మకంగా నర్తన చేస్తూ పరమాత్ముని లీలావిశేషాలను కీర్తిగానం చేస్తుంటే తెలుగునాట భక్తజనం ఆనందడోలికల్లో మునిగి తేలేదు. పురాణకాలంలో నారద మహర్షి వంటి త్రికాలజ్ఞులు, త్రిలోక సంచారులు హరికథకులై సంచరించారు. అయితే ఆధునిక కాలం వచ్చేనాటికి అపురూపమైన ఈ కళారూపానికి అత్యంత ప్రాచుర్యాన్ని కలిగించి హరికథా పితామహుడై నిలిచిన మహోన్నత మూర్తి శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు హరికథ విరాట్ స్వరూపాన్ని ఆయనే లోకం ముందు ఆవిష్కరించారు. ఆయన కారణంగానే విజయనగరం హరికథా విజయనగరమై భాసిల్లింది. హరికథ సర్వకాలికము, సార్వవర్ణికము, సకల కళా సమ్మేళనం ఆయన కళా విశేషం. ఇది విశ్రాంతిజనకమే కాదు, వినోదాత్మకం కూడా. హృద్య పద్య గేయాత్మకమైన వచన రచనతో సంగీత నృత్య కళా సమ్మిళితమై ఉపకథా వ్యాఖ్యానాలతో పండిత పామర జనరంజకమైన విశిష్ట కళారూపమే హరికథ అని ఆచార్య దోణప్ప నిర్వచించారు. భక్తిరస ప్రధాన పురాణగాథల్లో ఏదైనా ఒకటి ఎత్తుకొని దానిని శ్రోతల మనస్సులను ఆకర్షించేటట్లు గద్యాలు, పద్యాలు గానంతో సమ్మిళితం చేసి ప్రవచించడాన్ని హరికథ కాలక్షేపమంటారు అని జయంతి రామయ్య పంతులు గారు నిర్వచించారు. హరికథా గానం యుగయుగాల నుండి తరతరాలుగా ప్రజానీకానికి భక్తిభావ ప్రబోధకంగా ప్రచారితమవుతున్న ఒక ఆధ్యాత్మిక లలిత కళా సందేశం. అది ఒక సారస్వత విజ్ఞాన సర్వస్వం. హావభావ ప్రదర్శనానుగుణంగా
ఆడిపాడుటకు నాట్యధర్మ సుశిష్టత పండిత సాహిత్య సమ్మేళన స్వరూపం అని సుప్రసిద్ధ హరికథకులు పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు అన్నారు. పొరుగునే ఉన్న మహారాష్ట్ర, తమిళ, కన్నడ రాష్ట్రాలలో కూడా ఈ హరికథ సమాంతర రూపంలో ప్రాచీన కాలం నుండి వినిపిస్తున్నా, తెలుగు సంస్కృతిలో మాత్రం అపురూపమైన కళాసంపదగా హరికథ నిలిచిపోయింది. నానాటికి ఆధునికతను సంతరించుకుంటున్న ఈ జాతి మనుగడలో హరికథ అంతరించిపోకుండా ఉండాలంటే దానిని మనమే పరిరక్షించుకోవాలనే ఆలోచన కలిగింది కపిలేశ్వరపురం జమీందారులు. లలిత కళలకు తగిన ప్రాచుర్యం కలిగించాలని, ముఖ్యంగా వాటి పరిరక్షణకు మార్గాన్వేషణ చెయ్యాలని తహతహలాడే జమీందారీ కుటుంబాల్లో కపిలేశ్వరపురం జమీందారీ అగ్రగణ్యమైనది. హరికథ అనే అపురూపమైన కళాసంపదను పరిరక్షించే బాధ్యతను తనపై వేసుకుంది. కపిలేశ్వరపురం జమీందారీకి మూలపురుషుడైన శ్రీ సర్వారాయుడుగారి పేరిట వారి తనయులైన శ్రీ సత్యనారాయణరావు గారు హరికథా పాఠశాలను కపిలేశ్వరపురంలో ప్రారంభించారు. కేవలం బాలికల కోసం నిర్వహిస్తోన్న ఈ హరికథా పాఠశాలలో విద్యార్థినులకు ఉచితంగా హరికథాగాన సంవిధానాన్ని బోధించడంతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తున్నారు. బహుశా ఆంధ్రదేశంలో హరికథ పరిరక్షణకు దీనికి సమాంతరంగా ఇంతటి కృషి చేస్తోన్న సంస్థ మరొకటి లేదు. హరికథకు మంచి కంఠస్వరం, సంగీత జ్ఞానం ప్రధాన అవసరాలు కనుక విద్యార్థినులకు సరళీస్వరాల స్థాయి నుండి సంగీతం పట్ల అవగాహన కలిగిస్తారు, అధ్యయనం చేయిస్తారు, వారందరినీ సుశిక్షిత గాత్రులుగా తయారు చేస్తారు. కథ చెప్పే కథకునికి గాని కథకురాలకి గాని సంస్కృత భాషా పరిజ్ఞానం కావాలి. సంస్కృత పదాలను స్వచ్ఛంగా పలకగలగాలి. ఆయా సందర్భాల, సన్నివేశాల ఆంతర్యం తెలియాలి. నైతిక వర్తన పట్ల, వేదాంత విషయాల పట్ల అవగాహన ఉండాలి. అందుకే విద్యార్థినులకు సంస్కృత పాఠాలను బోధిస్తూ సంస్కృత కావ్యాల పట్ల అభిరుచిని కలిగిస్తారు. వారి భవిష్యత్తుకి మంచి పునాది ఏర్పాటు చేస్తారు. అనాకృష్టస్య విషయే విద్యానాం. విద్య చదువుకున్నప్పుడు ఏ ఇతర విషయాలు కూడా ఆకర్షింపబడకుండా తదేక చిత్తంతో ఏకాగ్రతతో నేర్చుకోవాలని, అప్పుడే జ్ఞానం ప్రకాశిస్తుందని అంటాడు. ఈ జ్ఞానం ఎందుకు? యవ్వనే విషయేషీనం. రెండో పాయింట్ ఏమిటంటే, యవ్వన దశలో గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాం. గృహస్థాశ్రమంలో జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే గృహస్థాశ్రమం పెళ్లి చేసుకుని ఆ గృహస్థ ధర్మాలు నడిపించడం చాలా కష్టం. మనకు అత్తలు ఉంటారు, మామలు ఉంటారు, తాతలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, బావమరుదులు ఉంటారు. వీళ్ళందరినీ కూడా సమన్వయం చేస్తూ, బంధువర్గాన్ని వీళ్ళని, సంఘాన్ని కూడా సమన్వయం చేస్తూ నడిపించాలి గృహస్థాశ్రమాన్ని. మన రాష్ట్రం నుండే కాక పొరుగు రాష్ట్రాల బాలికలు కూడా ఇక్కడ చేరి హరికథా గాన కౌశలురవుతున్నారు. హరికథకు అత్యంత ఆవశ్యకములైన సాహిత్యాన్ని,
సంగీతాన్ని నృత్యాన్ని కథను చెప్పే సంవిధానాన్ని ఇక్కడే సుప్రసిద్ధులైన విద్వాంసుల చేత బోధన చేయిస్తారు. జయ జయ కుందల జిత భృంగ గంగ జయ కుందల జిత భృంగ గంగ జయ 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 ప్రబల తరంగ గంగ జయ జయ ప్రబల తరంగ గంగ జయ జయ ప్రబల తరంగ గంగ జయ జయ నిర్మల కల్లోల సంగ జయ నిర్మల కల్లోల సంగ. హరికథకునికి లేదా కథకురాలకి అవసరమైన మరో ముఖ్యమైన అంశం నర్తనం. కథానుగుణంగా ప్రవేశించే పాత్రలను గురించి చెప్పేటప్పుడు కాస్త అభినయాన్ని కొన్ని నృత్య భంగిమల్ని ప్రవేశపెట్టినప్పుడే ఈ కళ రక్తి కడుతుంది. హరికథా కళాకారుల ప్రజ్ఞాపాఠవం ఈ అంశం ద్వారానే జనరంజకమవుతుంది. అందుకే శాస్త్రీయ నృత్యం పట్ల మంచి అవగాహన కలిగేటట్లు బోధన చేస్తారు. ఇలా అనుబంధ కళారూపాలతో తగిన పరిచయం ఏర్పడిన తరువాత కథను కంఠస్థం చేయిస్తారు. హరికథలోని ప్రధాన అవసరం ధారణ. కళాకారుడు కథను సంపూర్ణంగా ధారణ చేసి జనరంజకంగా ప్రదర్శన నిర్వహించాలి. అందుకే విద్యార్థి దశలో ఇలా కథను 1-10 మార్లు విద్యార్థినుల చేత వల్లెవేయిస్తారు. సంగీత సాహిత్య నృత్యాల పరిచయం కథన బోధన నిర్వహించిన తర్వాత విద్యార్థినుల చేత కథను చెప్పించి లోటుపాట్లను పరిశీలిస్తారు. సహ విద్యార్థినులు అధ్యాపకులు ప్రేక్షకులై కథా సంవిధానాన్ని పరిశీలిస్తారు. దశరథుని వద్దకు ఇలా వస్తున్నారు. ముడివడి గడ్డము మోకాళ్ళ నొరయగా ముడివడి గడ్డము మోకాళ్ళ నొరయగా మడమల కుంబల్ల జడలు తగులా ముల చుట్టూ పులితోలు ముంజేత జపమాల అడుగులం పావకోళ్ళ మరియుండ నివురు గ్రమ్ముచున్న నిప్పులాగున భూతి పూసిన బంగారు బొంది మెరయా వెడదనసటి మీద నిడుద చంద్రపు పొట్టు చెవుల రుద్రాక్షముల్ చెల్వు మీర బ్రహ్మతేజంబు దిక్కులన్ ప్రజ్వరిల్ల చూపరకున్ భయమున్ భక్తి ఏపు మిగులా
వచ్చే రాజ సత్కృతుడై పలికె నిట్లు మధురమేఘ గంభీర సంభాషణముల మధురమేఘ గంభీర సంభాషణము సుప్రసిద్ధులైన హరికథకులు పర్యవేక్షణలో ఈ హరికథా పాఠశాల నిర్వహణ జరుగుతున్న కారణంగా ఇక్కడ శిక్షణ పొందిన ఎంతో మంది విద్యార్థినులు ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రముఖులైన హరికథా కళాకారులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆర్థిక స్తోమత లేని కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన బాలికలు ఈ కళారూపంలో సుశిక్షితులై తమ కాళ్లపై తాము నిలబడి జీవనం సాగించే ఒక సమున్నత స్థితికి చేరుకున్నారు. సర్వారాయ హరికథా పాఠశాల లక్ష్యం ఈ విధంగా సత్ఫలితాలను అందిస్తోందని చెప్పుకోవచ్చు. ప్రాచీనమైన అపురూపమైన ఈ కళా విశేషం ఇటీవలి యాంత్రిక నాగరికతలో ఆధునిక ప్రభంజనానికి కాస్తంతగా రెపరెపలాడినా కొన్ని ఆధ్యాత్మిక వ్యవస్థలు సాంస్కృతిక సంస్థలు ఇచ్చిన ప్రోత్సాహంతో తిరిగి జవజీవాలను సంతరించుకుంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానము, రాష్ట్ర దేవాదాయ శాఖ వంటి వ్యవస్థలు ఆశాజనకమైన ఊపిరులు పొదుగుతున్నాయి. హరికథకి ముందు ఒకసారి భగవన్ నామ సంకీర్తనతో కథా ప్రారంభం చేయడం అది హరికథా సాంప్రదాయం కనుక ఒక్కసారి గట్టిగా జయను సంకీర్తనం చేస్తే నేను కథాగానాన్ని ప్రారంభం చేస్తాను. జయ శ్రీమద్రమారమణ గోవింద నాగం వసామి వైకుంఠ యోగి హృదయాల్లవం భక్త ఎత్ర గాయంత తత్ర అధిష్టామి నారద. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మన వాచకంలో ఉన్నాడు, మన పలుకులో ఉన్నాడు, మన ఆరాధనలో ఉన్నాడు, మన ఆత్మలో ఉన్నాడు, పిలిచి పలుకుతాడు. ఒక్కసారి జయ శ్రీమద్ రమారమణ గోవింద, ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. కృష్ణాయన సకల కష్ట పరిహరము కృష్ణాయన రాధకో నర జన్మము నపుడే నాలుక ఉన్నపుడే కృష్ణాయన రాధకో. ఎన్నో మాటలు మాట్లాడతాం రోజంతా, వ్యర్థ కళాపాలు చేస్తాం, వ్యర్థాలాపాలు చేస్తాం, రాజకీయాన్ని గురించో దేశం దేశానికి సంబంధించో అథవా పరకీయ నాగరికతలను గురించో సినిమాలను గురించో చట్టుబడ్డల గురించో లక్ష మాటలు మాట్లాడతాం. కానీ పరి పరి పనుల ఇదొక్క పని ఎనుచు కృష్ణ తారకాసుడు అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడు. వాడు లోక కంఠకుడై దేవతలందరినీ కూడా ఎన్నో రకాలుగా బాధలు పెడుతున్నాడు. ఆ తారకాసురుడి యొక్క ఆగడాలకు ఆ దేవతలు తట్టుకోలేక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారట. అయ్యా బ్రహ్మదేవ, ఆ తారకాసురుడి బారి నుండి మమ్మల్ని తప్పించండి, వాడికి మీరు ఇచ్చిన వరాలు మా పేకలకి ఉరుతాళ్ళై చుట్టుకున్నాయి, వాడి ఆగడాలు మేము భరించలేకపోతున్నాం, మమ్మల్ని కష్టాల నుండి గట్టెక్కించండి అని మొరపెట్టుకున్నారట.
భక్తులందరూ కూడా శంభో హర హర గిరీశ భవ జంభారి వినుక పద కమలముల శివ శంభో శంకర శంభో హర హర గిరీశ భవ జంభారి వినుక పద కమలముల శివ శంభో హర హర మహాదేవ శివ శంభో కుంభిని దరజ మనోహర భవంభోధి తరణ భక్త శరణ శివ శంభో హర హర మహాదేవ శివ శంభో భవ జంభారి వినుత పద కమలముల శివ శంభో హర హర మహాదేవ శివ శంభో శివ శివేతి 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 ఓ భవేతి 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 ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ మోక్షయిష్యామి మాస్టర్ చహ, సర్వధర్మాన్ని కూడా వదిలిపెట్టి భారం నా మీద వేస్తారు, అటువంటి వారి యొక్క సర్వ పాపాలు నేను హరిస్తాను, సర్వ శుభాలు వారికి ప్రసాదిస్తాను అని మరి కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి దయచేసి ఒక్కసారి అందరూ కూడా మన యొక్క సర్వధర్మాలు కూడా వదిలిపెట్టి మన మనస్సుని పరమాత్మనికి అంకితము చేస్తూ భగవన్ నామం చేసుకుందాం. కాలానికి ఎదురీది తన పతాకను రెపరెపలాడిస్తున్న హరికథ తరాలకైనా తరిగిపోని మన కళా సంపద. పురుషోత్తం గారు, సార్ పురుషోత్తం గారు, సార్ మాట్లాడండి. మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న హరికథ అభిమానులందరికీ మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. ఈనాడు హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారి 156వ జయంతి. వారి గురించి చక్కగా ఇప్పుడే డాక్యుమెంటరీలో వివరాలన్నీ మీకు తెలియజేశాం. గత 20 సంవత్సరాలుగా కిన్నెర ప్రతి సంవత్సరం హరికథా మహోత్సవాలు నిర్వహిస్తున్నది. 2007లో చారాయగానసభలో 30 రోజుల పాటు హరికథా మహోత్సవాలు మేము ఘనంగా నిర్వహించాం. గత 10 సంవత్సరాల కిందట ఉభయ రాష్ట్రాల తెలుగు సాంస్కృతిక కార్యకర్తల వారధి సారధి మా డాక్టర్ రమణాచారి గారి షష్ఠపూర్తి సందర్భంగా వారికి ఏమి బహుకరిద్దామని మా కిన్నెర సభ్యులందరం అనుకుని వారికి హరిదాసులతోటి చక్కటి హరికథా మాల ఒకటి వేయాలనే సంకల్పంతో సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఘంటసాల కళావేదికలో 23 రోజుల పాటు 45 మంది హరిదాసులతోటి ఘనంగా హరికథ మహోత్సవాలు మేము నిర్వహించాం. ఈనాడు ఉభయ రాష్ట్రాల తెలుగువారికి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి అయితే హరికథ కళాకారులందరికీ ఆరాధ్య దైవం
మన వెంకట రమణాచారి గారు. నేను ప్రతి సభలో చెప్తుంటా, రాముల వారు ఆంజనేయ స్వామి గుండెల్లో ఎవరున్నారంటే ఆయన గుండెలన్నీ తీసి రాముల వారే ఉన్నారు, రాముల వారే కనిపించారంట. అలాగే ప్రతి హరిదాసు గుండెల్లో మన రమణాచారి గారే ఉన్నారు. వారు ఈ కరోనా సమయంలో హరికథలు చెప్పటానికి వీలు లేక అన్నానికి సతమవుతున్న రోజుల్లో గత 5 నెలలుగా హరిదాసులందరికీ నేను ఉన్నాను అని ప్రతి నెల వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి మన రమణాచారి గారు. ఈనాడు ఆదిభట్ల నారాయణ దాస్ గారి 156వ జయంతి చేస్తున్నామని చెబితే జయంతి చేయడమే కాదు, ఉభయ రాష్ట్రాల్లో 10 మంది హరిదాసుల్ని మీరు సెలెక్ట్ చేయి, వారికి తలా 5,000 రూపాయలు మనం ఇద్దాము ఆదిభట్ల గారి పేరు మీద అని ఆయన చెప్పంగానే ఈ 10 మందికి మన అశ్వనీ సుబ్బారావు గారి సౌజన్యంతో రమణాచారి గారు ఏర్పాటు చేశారు. వారందరికి కూడా 10 మందికి తలా 5,000 రూపాయలు వెళ్ళాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఒక వ్యక్తి ఏ స్వలాభం లేకుండా హరిదాసులు బాగుండాలనే ఉద్దేశంతో సేవ చేస్తున్నారు, వారే మన రమణాచారి గారు, వారే మా కిన్నెరకి స్ఫూర్తిస్తున్నారు. వారికి మరొకసారి అందరి తరపున ఈ హరికథా మహోత్సవాల సందర్భంగా ఈనాడు అందరం ఇక్కడ మనం కలిసాము, వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆదిభట్ల గారి గురించి నాకన్నా మా ఓలేటి గారు, మా గోపాలరావు గారి విజయనగరం వారు చక్కటి గ్రంథాన్ని రాశారు. వారు గోపాలరావు గారు కూడా ఆదిభట్ల గారి గురించి చెబుతారు. నేను ఎదుగుతున్న కవిగా 4 లైన్లు ఆదిభట్ల గారి గురించి రాశాను. అది ఒక్కసారి మీకు వినిపించి నేను మా అధ్యక్షులు ప్రభాకర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందర ఆదిభట్ల గారి గురించి హరికథకుల తిలకుడు ఆదిభట్ల నారాయణ దాసు. పసిడి కాంతులేనే బిళ్ళంచు పంచకట్టు, రాచటీవికి నిలువెత్తు సంకేతం మిసకట్టు, నుదిటిపై ఫలనేత్రంలా వెలిగే కుంకుమ బొట్టు, సన్మోహన విద్యకు సంతకంలా ఆ గళం చేసే కనికట్టు, స్వర సాహిత్యాలకు అసలైన ఆటపట్టు, మధురిములను కంఠస్థం చేసిన తేనెపట్టు, సంప్రదాయ కళ హరికథకు తెలుగునాట తలకట్టు, ఇన్ని ఒకచోట కలబోస్తే మా ఆదిభట్ల నారాయణ భట్టు. ఈనాడు ఈ కార్యక్రమానికి మా అధ్యక్షులు ప్రభాకర్ రావు గారిని కూడా వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వారు విజయనగరంలో కూడా మొట్టమొదటగా వారు కూడా అక్కడ పనిచేశారు. మా వ్యవస్థాపక అధ్యక్షులు ఎంఏ నారాయణరావు గారు కూడా విజయనగరం వారే. నేను కూడా విజయనగరం కస్బా హైస్కూల్లో చదువుకున్నాను కాబట్టి మేము నాకు కూడా కొద్దిగా విజయనగరంతో కొద్దిగా పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఆదిభట్ల గారి 156వ జయంతి సందర్భంగా మరొక్కసారి అందరికీ స్వాగతం పలుకుతూ మా అధ్యక్షులు ప్రభాకర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరు. కిన్నెర సంస్థ నిర్వహిస్తున్న ఆదిభట్ల నారాయణ దాస్ గారి జయంతి ఉత్సవాలకు హాజరైన గారికి, శ్రీ ఓలేటి సుబ్బారావు గారికి, ఇతర వక్తలకు అందరికీ నమస్కారాలు. నిజంగా నాకు ఒక మంచి స్వర్ణ ఉపయోగం విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్లో 3.5-4 ఏళ్ళు ఉండడం, అక్కడున్న పెద్దవారిని అందరినీ కలవడం ఎంతో అదృష్టం అని చెప్పుకోవాలి. విజయనగరంలో వెళ్ళగానే మనకు మద్రాస్ స్టేట్లోనే ఒక పక్క తంజావూరుకి పేరుంటే ఒక పక్క విజయనగరం పేరుంది. మొట్టమొదటి మ్యూజిక్ కాలేజ్ అక్కడ పెట్టారు. ఎందుకంటే దాన్ని ముఖ్యంగా శ్రీ ఆదిభట్ల నారాయణ దాస్ గారే దానికి ప్రతిరోజు వారి వల్లనే అక్కడ ఒక పెద్ద కేంద్రంగా తయారైంది. నారాయణ దాస్ గారి చరిత్ర నాకు ఆచార్య ఎస్వి జోగారావు గారు గుంటూరులో ఇచ్చారు. వారిని గురించి విశదంగా రీసెర్చ్ చేసినటువంటి పుస్తకం, నిజంగా అద్భుతమైన విషయాలు అందులో ఉన్నాయి. నారాయణ దాస్ గారు ఇటువంటి సాహిత్యం కానీ, సంగీతం కానీ, హాస్యం కానీ, వ్యంగ్యం కానీ,
ఎటువంటి విషయాలు చెప్పాలన్నా ఎంతో చక్కగా చెప్పినటువంటి వారు. వారి గురించి కొన్ని విషయాలన్నీ ఎంతో ఆసక్తిగా వినొచ్చు మనం. వారు ఐదు ఒక విద్వాంసుడు వచ్చి రెండు చేతులతో రెండు తాళాలు రెండు కాళ్ళు రెండు నాలుగు తాళాలు ఒకటేసారి వేస్తుంటే ఆయన తన కంఠం కూడా నన్ను నెక్కు కూడా చూపించి దాంతో ఐదో దర్శనం చేశారు. అలాగే వారు ఎన్నో ఎంతోమంది మహారాజులు ఆ కాలంలో ఎక్కడ వారు పోయినా వారి విద్య ప్రదర్శించిన వారు వారు మీ ఇక్కడే ఉండండి అన్నారు. మాకు ఆస్థాన విద్వాంసులుగా తీసుకుంటామన్నారు. మైసూర్ మహారాజా గారు అన్నారు, బొహరుడ మహారాజా గారు అన్నారు. కానీ వారు నేను ఉండను, నేను మా విజయంలోనే ఉంటాను, మీరు పిలిచినప్పుడు వస్తాను కానీ నేను అక్కడ రానన్నారు. అది మనం చూసినటువంటి చాలా అద్భుతమైన విషయం అది. అలాగే వారు ఎన్ని భాషల్లోనూ ఉన్న ఎన్నో సాహిత్య ఖండాలను అచ్చ తెలుగులో తీసుకొచ్చారు. లలిత శాసనం లాంటి కష్టమైన సంస్కృత పదాలు, పారసీ భాషలో ఉన్నవి, ఇంగ్లీష్లో షేక్స్పియరు, అవన్నీ కూడా వారు అచ్చ తెలుగులో ఒక్క వేరే పదం వాడకుండా తెలుగులోనే అవన్నీ రాశారు. అలాగే ఎన్నో భాగవత కథలు నాటకాలుగా మ్యూజికల్ ఫీచర్స్గా రాశారు. అవన్నీ కూడా ఆ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. వారిని గురించి స్మరించుకోవడం ఎప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము విజయనగరం వెళ్ళగానే మొట్టమొట్ట పోయింది మ్యూజిక్ కాలేజ్ చూసిద్దామని. తర్వాత అక్కడ మహారాజా గారు అప్పుడు పివిజి రాజు గారు పెద్దవారు ఉన్నప్పుడు వారితో పోయినప్పుడు ఎన్నో విషయాలు వారు ఆసక్తి చెప్పారు. అలాగే ఉన్నప్పుడు ఎంతోమంది అక్కడ విఘ్నులు ఉన్నారు, వాళ్ళందరూ ఎన్నో విషయాలు చెప్పారు. నారాయణ దాస్ గారు ఒక అద్భుతమైన సకల కళా ప్రవీణుడు. వారిని స్మరించుకోవడం, దానికి ఆ హరికథ అంతరించిపోతుండగా ఇటు టీటీడీ ఇటు కల్చర్ డిపార్ట్మెంటు వారందరూ కూడా ముఖ్యంగా శ్రీ కె విరమణ గారు దానికి ఎంతో కృషి చేసి దాన్ని మళ్ళీ ఆ వైభవం వచ్చేటట్టుగా ప్రయత్నం చేసి ఎంతో చేశారు. అందుకే మన కిన్నెర సంస్థ ప్రతి సంవత్సరం ఈ ఆదిపట్టు నారాయణ దాస్ గారి స్మృతి ఒకటి, తర్వాత రమణ గారి పుట్టినరోజు నుంచి హరికథ ఉత్సవాలు చేస్తున్నాం. వారందరిది కూడా నా వారి అడ్రస్లు సేకరించి ఒక పుస్తకాన్ని ప్రచురించి అది అందరికీ ఫ్రీగా మేము పచ్చిపెట్టడంతో ఎన్నో దేవాలయాల్లో ఎన్నో సభల్లో వారికి ఆదరణ జరుగుతున్నది. ఈ అద్భుతమైన విద్య తెలుగువారి సొత్తు, దీన్ని మనం విస్మరించకుండా ఎంతో మనం ప్రోత్సహించి ఆ కళాకారును గౌరవించేటువంటి బాధ్యత మనమైన ఉన్నది. మనం అందరూ అది గురుతర బాధ్యతగా స్వీకరించాలని అందరినీ కోరుకుంటూ ఇటువంటి ఉత్సవాలు మనం అన్ని చోట్ల అన్ని ఊర్లలో చెప్పుకొని జరుపుకుంటూ అక్కడ ఉన్నటువంటి విద్వాంసులకి ఒక మంచి అవకాశం ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేయాలని మరీ మరీ కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఉమ్మడి తెలుగువారి సొత్తు నా డాక్టర్ కెవి రమణాచారి గారి సందేశాన్ని హరిదాసులకి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. ఆదిపట్ల నారాయణ దాస్ గారి యొక్క విగ్రహం దివ్యమంగళ విగ్రహం, వారు విజయనగరం వీధుల్లో నడిచి వస్తూ ఉంటే ఒక హరికథా సింహం వచ్చినట్టుగా అందరూ భావించేవారు. చూడ్డానికి ఎంత భీకరంగా ఉండేవారు, అంత సాత్విక ప్రవృత్తి కలిగినటువంటి వారు ఆదిభట్ల నారాయణ దాస్ గారు. నిజానికి వారి పేరు ఆదిభట్ల సూర్యనారాయణ, కానీ జనం నాలుకలపై ఆయన ఆదిభట్ల నారాయణ దాస్గా వ్యక్తమయ్యారు. ఆ రకంగా అందరి నోళ్లలో నానినటువంటి వ్యక్తిగా ప్రసిద్ధులయ్యారు. హరికథా పితామహులుగా మనం ఆదిభట్ల నారాయణదాస్ గారిని పేర్కొంటాం. హరికథా ప్రక్రియకి ఆద్యుడయ్యి ఎంతోమంది శిష్యులకు ప్రశిష్యులకు హరికథను నేర్పుతూ ఈనాడు హరికథ ప్రాచుర్యంలో ఉంది అని చెప్పారు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారి. వారు సంస్కృతం, ఆంధ్ర భాషలో,
తెలుగులో అచ్చ తెలుగులో చక్కటి హరికథలను మనకు అందించారు. అసలు హరికథ అంటే అతి పవిత్రమైంది. మనందరం కూడా హరికథను అతి పవిత్రంగా భావించి హరికథల్ని పెంపొందింపజేయాలి, ప్రోత్సహించాలి అని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఇప్పుడంటే సినిమాలు వచ్చాయి, టీవీలు వచ్చాయి, సోషల్ మీడియా పెరిగింది, రేడియో వచ్చింది. ఇవన్నీ ఏమి లేని రోజుల్లో తొలిబొమ్మలాట, హరికథ ఈ రెండు కూడా జనంలో భక్తిభావాన్ని, సామాజిక జీవన విధానాన్ని, తర్వాత శ్రేయస్సు కోరుకునేటువంటి భావాన్ని, సహనశీలాన్ని, సాత్విక జీవనాన్ని తెలిపినటువంటిది అంతా కూడా హరికథ కాలక్షేపమే. నిజానికి హరికథ అంటే ఒక మోటార్ కార్ లాంటిది. ఈ హరికథ చెప్పేవాడు ఆ మోటార్ కార్కి డ్రైవర్. ఈ హరికథలో సంగీత నృత్యాలు ఏవైతే ఉంటాయో అవి ఆ మోటార్ కార్కి చక్రాలు లాంటివి, లయ లైట్ లాంటిది. మరి కథ కథనం ఏదైతే ఉందో అది ఆ మోటార్ కార్కి ఇంధనం లాంటిది. ఇక కథకుడు డ్రైవర్ అయితే హారం లాగా ఉండేటువంటిది గోవిందనామ ప్రతిధ్వని, హారంలాగా ఉంటుంది. అలాగే హరికథలో పిట్టకథలు లేకుండా ఉండదు కాబట్టి పిట్టకథలు బ్రేక్స్ లాంటివి. మరి శ్రోతలంతా ఈ మోటార్ కారులో ప్రయాణికులు లాంటి వాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పారంటే ఈ మోటార్ కారులో కథకుడు డ్రైవర్గా, కథాకథనమేమో మనకు చక్కటి ఇంధనంగా, సంగీత నృత్యాలేమో చక్రాలుగా, మరి గోవిందనామేమో హారంగా, లయ లైట్స్గా, పిట్టకథలు బ్రేక్స్గా, శ్రోతలే ప్రయాణికులుగా ఈ డ్రైవర్ నడిపేటువంటి మోటార్ కారు ఎక్కడికి వెళ్ళేది అని చెప్పంటే చేరేది గమ్యస్థానం ఆనంద నిలయం, శాంతిధామం. ప్రతి మనిషి కూడా అశాంతి నుంచి శాంతి కోరుకుంటాడు, దుఃఖం నుంచి సుఖాన్ని కోరుకుంటాడు, విషాదం నుంచి సంతోషాన్ని కోరుకుంటాడు. ప్రతి ఒక్కరం కూడా ఆనంద నిలయంలో ఉండాలని చెప్పనేటువంటి భావంతో ఉంటాం. ఆనంద నిలయం చేరుకోవాలి అని చెప్పంటే ఈ హరికథ అనేటువంటి మోటార్ కార్ ద్వారా వెళ్ళాలి అని చెప్పని ఒక మహానుభావుడు మనకు తెలిపాడు. అలాంటి హరికథను ఇవాటి వరకు కూడా జీవింపజేసి వందలాది మంది హరికథా కళాకారులకు స్ఫూర్తిగా నిలిచినటువంటి శ్రీమద్ అజ్జాడ ఆదిపట్ల నారాయణదాస్ గారి యొక్క పుట్టినరోజు నేడు కిందన సంస్థ వారు సోదరుడు శ్రీ మద్దాడి రఘురం గారు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది, స్ఫూర్తిమంతంగా ఉంది. ఆదిపట్ల నారాయణదాస్ గారిని స్మరించుకోవడమే ఒళ్ళు కడిమిచెట్టు అవుతూ ఉంది. ఈ సందర్భంగా కిందన సంస్థ వారికి నా అభినందనలు, ముఖ్యంగా శ్రీ మద్దాడి రఘురం గారికి నా అభివందనాలు. శ్రీమద్ అజ్జాడ ఆదిపట్ల నారాయణదాస్ గారికి, ఒకప్పటి విజయనగరం మహారాజా కళాశాల ప్రిన్సిపాల్గా ఉండేటువంటి ఆదిపట్ల నారాయణదాస్ గారికి, వందలాది మంది హరికథా కళాకారులకు స్ఫూర్తిగా నిలిచినటువంటి ఆదిపట్ల నారాయణదాస్ గారికి 5 కోట్లు చేస్తూ అందరికీ ఈ సందర్భంగా హరికథను తప్పకుండా ప్రోత్సహించాల్సిందిగా నా మనవి. ధన్యవాదాలు డాక్టర్ రమణాచారి గారు, చాలా చక్కటి సందేశాన్ని అందరికి ఇచ్చారు. ఇంకా ఉభయ రాష్ట్రాల్లో హరికథ భాగవతాలు కొన్ని వందల మంది ఉన్నారు. చాలా మందితో మేము గత 10 సంవత్సరాలుగా ఈ రవీంద్ర భారతిలో కానీ, ఘంటసాల కళావేదికలో కానీ, ఛాగరాయ గానసభలో కానీ వాళ్ళ యొక్క హరికథలు మేము ఏర్పాటు చేశాము. అందులో ప్రముఖులు అందరూ ప్రముఖులే. మాకు అందుబాటులో ఉన్న 7 మంది హరిదాసుల యొక్క 5-10 నిమిషాలు చొప్పున మనం ఇప్పుడు చూడబోతున్నాం. అందులో ముందుగా
శ్రీ పద్మాలయ ఆచార్య నాగర కర్నూలు, సింహాచల శాస్త్రి గారు తిరుపతి, డాక్టర్ ఉమామహేశ్వరి గారు హైదరాబాదు, వీరివి మనం హరికథలు 5-10 నిమిషాలు చెప్పున చూసి తర్వాత ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్థిశం గారు ఆదిపట్ల గారి గురించి సమగ్రంగా మనందరికీ తెలియజేస్తారు. ముందుగా పద్మాలయ ఆచార్య. అతడు కూడా ఇలాగే కండకావరంతో ప్రవర్తిస్తే అతన్ని శపిస్తా, నా భూలోకాన్ని నేనే సంరక్షించుకుంటా. అడుగులు వేస్తూ వైకుంఠ మందిర ముఖద్వారం వద్ద అలా చూశాడు. బ్రహ్మలోకంలో ఉన్నదానికంటే, కైలాసంలో ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ గడబడ ఉన్నది. మొదలైన వాళ్ళందరూ ఆడుతున్నారు, పాడుతున్నారు, అప్సరసలు నృత్యాలు చేస్తున్నారు, ఓంకారం చేసి పట పట
చేతిలో పట్టుకున్న కమండలాన్ని యోగదండాన్ని అలా బాల సముద్రంలో విసిరిపెట్టి వేశాడు. వడివడిగా అడుగులు వేస్తూ రుద్రాక్ష మాలలను పటపట పటపట తెంపి వేస్తూ బాల సముద్రంలో అలా నడిచి వెళ్ళి లక్ష్మి నివాస స్థానమైన శ్రీహరి వక్షం మీద కాలు పెట్టి ఒక్క తను పన్నాడు. లక్ష్మీదేవి తగడలాడిపోయి, స్వామి ఏమిటి అపచారం? ఒక బీద బాబుడు ఏమిటి? నా నివాస స్థానమైన మీ వక్షస్థలం మీద కాలు పెట్టి తన్నడం ఏమిటి? క్షమార్హము కాదు. ఇప్పటి నుంచి బ్రాహ్మణులు ఎవరైనప్పటికీ కూడా కూటికి లేక దరిద్రంతో అల్లల్లాడుదురుగాక. హలో, అంటే ఇప్పుడు భగవానికి ఇంకొంచెం గట్టిగా భగవన్ నామం గట్టిగా చేస్తేనే దీనికి గళము అని పేరు. లేకపోతే ఇంకో సబ్స్టిట్యూట్ నేమ్ కూడా ఉంది, గంగాళము. ఒక్కొక్కడికి తెల్లవారుజాము 4:30కి చాయ్తో ఓపెన్ అవుతుంది. భగవన్ నామం గట్టిగా చేయాలి, భార్యాభర్తల మాట గుట్టుగా ఉంచుకోవాలి అని శాస్త్రవచనం. మొగుడి మాట పెళ్ళాం విన్నా తప్పు లేదు, పెళ్ళాం మాట మొగుడు విన్నా పొరపాటు. మొగుడు పెళ్ళాల మాట ఊళ్ళో వాళ్ళు వినటం మొదలు పెడితే ఆ కొంప కొల్లేరైపోతుంది. ఎప్పటికెయ్యది అప్లికబులో అప్పటికా టాకుటాకి అదర్స్ హర్టింపక హర్టవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడే ఎక్స్పర్ట్ సుమతి అని విజన్ 2020 సుమతి శతకం ఇలాగే ఉంటుంది. వాసిరెడ్డి వెంకటాద్రి గారి యొక్క ఇన్స్టిట్యూషన్లో దక్షత కలిగినటువంటి శ్రీ సాగర్ గారి నిర్వహణ దక్షతలో మీరంతా
భావి బంగారు భారతదేశాన్ని సంపన్నం చేయటానికి సిద్ధమవుతున్నటువంటి కార్యకర్తలు మీ అందరూ బాగుంటే దేశం బాగుంటుంది. ఎందుకంటే దేశానికి వెన్నెముకలుగా తయారవబోతున్నటువంటి వెపన్స్ మీరు. ఆత్మల పోతన త్యాగరాజ గోపన్నల నంగ పేరు గల భక్తుల సజ్జన వందనీయుల తదరి శ్రీ ఈ ఆంధ్రమాత గర్భశుక్తి ముక్తాఫలంగా అంటే నా తెలుగు కొంచెం కష్టంగా ఉంటుంది మీకు, ఉన్నప్పటికీ ఇష్టంగా వింటే తర్వాత తెలుగు అంటే ఎందుకో చెప్పలేని ఇష్టం ఏర్పడుతుంది. కష్టంగానే విద్య నేర్చుకోవాలి, అప్పుడు విద్య గొప్పతనం మనకి ఇష్టం అవుతుంది. ఆంధ్రదేశంలో ముగ్గురు మహారాజులు పుట్టారు, అందుకేనండి హరికథకి జనం పడిపోయినారు. ఏదో మేము ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి మేము మీకు దొరికాము, మీరేదన్నా చెప్తే వింటాం అనుకుంటున్నారా? మేము చరిత్ర చదివాము, ఎంతోమంది మహారాజులు ఆంధ్రాన్ని పరిపాలిస్తే మీరు ఇంత ఓపెన్గా ముగ్గురని చెప్తారేమిటని మీరు అడగచ్చు. ఎవరి ముగ్గురు? నరసామ్రాజ్యాలు పరిపాలించలేదు, నరహరి సామ్రాజ్యాన్ని పరిపాలించారు, భాగవత సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఎవరిని చూస్తే ఇంకొకరిని చూడాల్సిన అవసరం లేదో, ఎవరి గురించి ఒక్కసారి వినటం మనం ఈ చెవులకి అలవాటు చేస్తే ఇంకొకళ్ళ గురించి వినే దురవస్థ తప్పుతుందో, ఎవరి పాదాన్ని ఆశ్రయించడం చేత ముక్తి కలుగుతుందో, అటువంటి భగవత్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఈ ముగ్గురు. ఎవరండి ఆ ముగ్గురు? బమ్మెర పోతరాజు, కంచర్ల గోపరాజు, కాకర్ల త్యాగరాజు. తెలుగు భాషకి ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర స్వరూపులారా, సంగీత సాహిత్య భరత శాస్త్రాది సమస్త కళలయందు ఆరితేరిన మహావిద్వాంసులైన తామందరికీ నా హృత్పూర్వక అభివాదములు. నేడు చాలా సుదినం, దినమే సుదినమన్నారు భాగవతంలో పోతన గారు. ఏ రోజైతే భగవంతుని సేవిస్తామో, భగవంతుని గురించి పురాణ కథలను వింటామో ఆ రోజే సుదినమన్నారు. పవిత్రమైనటువంటి గణేష చతుర్థి
ఈరోజు అందరూ ఎంతో భక్తితో ఆ గణేశ్వరుని సేవించి అందరూ కూడా తరించి ఇటువంటి కళారూపాలను ఎంతో ఆసక్తిగా విని తరించాలని ఇక్కడికి విచ్చేశారు. పూజ్యులు గౌరవనీయులైనటువంటి రమణమూర్తి గారు చిన్న కళాకారుల దగ్గర నుంచి పెద్ద కళాకారుల వరకు ఇండియాలో వారు తెలియని శ్రీమద్ రమణ గోవింద హరి అయ్యా, దీనికి ఏం పెట్టుబడి లేదు కదండి. భగవన్నామాన్ని స్మరించినంతనే సకల పాపాలు పటాపంచలై భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కాక తప్పదు. ఒక్కసారి ఎలుగెత్తి శ్రీమద్ రమణ గోవింద హరి, శ్రీ ఆంజనేయ వరద గోవింద హరి, నమ పార్వతీపతయే హర హర మహాదేవ, శ్రీ గణేష్ మహారాజుకి జై. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో జమీందారులైన శ్రీ ఎస్పీబీబీకే సత్యనారాయణరావు గారు వారి ధర్మపత్ని శ్రీమతి మలితో పూరి పెముల రేగో హంసలకు చేతురత నడకను చూపు, చేతురత నడకను చూపు, చేతురత నడకను చూపు, చేతురత నడకను చూపు, రాయతలకు చేతురత నడకను చూపు, సమరక ముచ్చట మదినోపు బ్రహ్మను సైతం ఆడించే తల్లి బొమ్మలకు పేర్లు పెట్టి పెండిళ్లు చేసి తోటి చెలికత్తెలతో వేయమందుతోండేది. ముజ్జగాలకు ఆహారం ఇచ్చి పాలించే తల్లి గుజ్జన కూళ్ళు వండి తోటి చెలులకు పెట్టి తాను తినేది. ఇలా ఆ భూలోకంలో అపరలక్ష్మి వలె ప్రకాశిస్తూ నిరంతరం హరిధ్యాన పరాయణయై ఒప్పుతున్నది. అది గ్రహించిన తల్లిదండ్రులు ఇటువంటి అందాల రాశి నిరంతర హరిసేవా తత్పరురాలైనటువంటి ఈ రుక్మిణికి ద్వారకా నిలయుడైన శ్రీకృష్ణ పరమాత్మనిచ్చి పెండి చేస్తే బాగుంటుందని అందరూ గుసగుసలాడుకుంటూ ఉండేవారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె పెద్దన్నగారైన రుక్మి తల్లిదండ్రులకు పెద్దల మాటలకు అడ్డు తగులుతూ ఉండేవాడు. అందుకే అన్నారండి, ద్వావిమౌ పురుషౌ మూర్ఖౌ దుర్యోధన దశాననౌ గోగ్రహం వనభంగంచ దృష్ట్వా యుద్ధం పునఃపునః అన్నారు. ప్రపంచంలో మూర్ఖులిద్దరిని బ్రహ్మదేవుడు తన జాబితాలో వ్రాశాడట. ఎవరంటే, ఉత్తర గోగ్రహణంలో అర్జునుడే స్వయంగా వచ్చి గోవులన్నిటినీ కూడా తోల్కొని పోయినటువంటి విషయాన్ని దృశ్యాన్ని కళ్ళారా చూచి దుర్యోధనుడికి భారత చక్కటి హరికథ భాగవతాలు మనం 5 నిమిషాలు చొప్పున అంతకంటే ఎక్కువ చూపించలేకపోతున్నాము. ఇప్పుడు ప్రముఖ సాహితీవేత్త, ఇందాక మనం చూసిన హరికథ మన కళా సంపద లఘు చిత్రానికి స్క్రీన్ ప్లే వ్యాఖ్యాతం మరియు పర్యవేక్షణ చేసినటువంటి మా డాక్టర్ ఓలేటి పార్థీశం గారిని ఆదిభట్ల గారి గురించి ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అందరికీ. నమస్కారం, వినపడుతూ ఉన్నదా?
పురుషోత్తం గారు వినపడుతూ ఉన్నదా? సార్ మీరు మాట్లాడండి, వినిపిస్తుంది. ఓకే ఓకే. అందరికి నమస్కారం. పునః పునః ఇవాళ ఆదిభట్ల నారాయణ దాస్ గారి జయంతి సన్నివేశంలో మనం అందరం ఒక అంతర్జాల వేదిక కారణంగా కలుసుకునేటువంటి శుభ సన్నివేశం. ఎవడి ముక్త మనోజ్ఞ దర్శనుండు, ఎవడి శారదామూర్తి ఈ నవశృంగార రసావతారుడెవరన్నా శ్రీమదచ్చాడయే అవునా? ఆదరహాసం ఆ నడక తీరు ఆటీవి ఆ దర్పము ఆ కవితాదీప్తి అనన్య సజ్జంబులురా కైమోట్పులందింపరా కైమోట్పులందింపరా. అలా మనమందరం చేతులెత్తి నమస్కరించవలసినటువంటి ఒక మహనీయుడు ఆదిభట్ల నారాయణ దాస్ వరేణ్యులు. నిజానికి ఈ కార్యక్రమం రూపకల్పన చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు రెండు ఉన్నాయి. ఈ దేశ చరిత్రలో, అంటే ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో, ఒక రెండు ప్రధానమైనటువంటి కళారూపాలు కనుక లుప్తమై ఉంటే ఈ దేశ సంస్కృతి సారస్వత సంపదలు ప్రపంచంలోకి ప్రవహించేవా అనేటువంటి సర్వ సందేహం కలుగుతుంది. ఏమిటి ఈ సారస్వత కళారూపాలు? ఒకటి పద్య బహుళ నాటకం, అంటే మనం పౌరాణిక నాటకం అంటాం మనం, ఆ రంగస్థల నాటకం. రెండవది హరికథ. ఈ రెండు కళారూపాలను కనుక మనం విస్మరిస్తే ఇవాళ భారతీయ సంస్కృతి, భారతీయ సాహిత్యం, భారతీయ సారస్వతం ఇవన్నీ జనంలోకి ప్రవహించేవారు. ఎందుకంటే ప్రాథమికంగా భారతదేశం ఒక నిరక్ష, అంటే వ్యవసాయం ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ వ్యవసాయం ప్రధానంగా ఉన్న చోట నిరక్షరాస్యత అధికంగా ఉండడం అది జరిగేటువంటి పని కాదు. అంచేత నిరక్షరాస్యులకు కూడా సారస్వత సంపద చేరాలి అంటే ఏదో ఒక కళారూపం ఉండాలి. అలాంటి ప్రధానమైనటువంటి కళారూపాలే పద్య బహుళ నాటకం. అందుకే జెండాపై కప్పిరాజు అంటే మనం పొలాల్లో గొడ్లు కాసుకునేటువంటి గొడ్ల కాపరి వరకు పాడుకునేటువంటి స్థితి దానివల్లే వచ్చింది. అలాగే హరికథలు, ఈ హరికథలు వినడం ద్వారానే మనకి ఒక పౌరాణిక సారస్వత సంపద సామాన్య జనానికి కూడా అందుబాటులో వచ్చింది. బహుశా ఈ రెండు అంశాలని కొంతమంది వ్యక్తులు గాని, కొన్ని మంది వ్యవస్థలు గాని చాలా ప్రధానంగా గమనిస్తున్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కిన్నెర సంస్థ ఉన్నది. ఈ కిన్నెర సంస్థ గతంలో ఎంవి నారాయణరావు గారు దానికి బాధ్యత నిర్వహించిన, ఇప్పుడు డాక్టర్ ఆర్ ప్రభాకర్ రావు గారు, మనందరికీ తెలుసు, పూర్వరంగంలో ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా చేసి పదవి విరమణ చేశారు. ఒక ఆధ్యాత్మిక విద్యా సంపన్నుడై అటు అనేక రకమైనటువంటి దేవస్థానాలకి, శృంగేరి పీఠానికి సలహాదారుగా ఉండి వారి కార్యకలాపాలు చూసి అక్కడ ఒక కార్యకర్తగా ఉంటారు. దానికి మరి కార్యదర్శి బాధ్యతలు వహిస్తున్నటువంటి మద్దాళి రఘురా, వీరందరూ కూడా కొన్ని ఉత్సవాలు ఈ కిన్నెర సంస్థ పక్షాన జరుపుతూ ఉంటారు. కిన్నెర దాదాపు 4 దశాబ్దాలు దాటి 4.5 దశాబ్దం వైపు అడుగులేస్తుంది. 42 వసంతాలు పూర్తయినట్టుంది. ఇప్పటికే సారస్వత ఉత్సవాలు జరుపుతూ ఉంటుంది, సంగీత ఉత్సవాలు జరుపుతూ ఉంటుంది, నాటకోత్సవాలు జరుపుతూ ఉంటుంది, జానపద ఉత్సవాలు జరుగుతుంది, యువజనుల కోసం ప్రత్యేకంగా ఉత్సవాలు జరుపుతుంది, ఇలా రకరకాలుగా జరుపుతూ హరికథా మహోత్సవాలు కూడా జరుపుతుంది. ఈ హరికథా మహోత్సవాలు జరపడానికి మళ్ళీ ఇంకొక ప్రధాన నేపథ్యం కూడా ఉన్నది. ఐఏఎస్ అధికారిగా పదవీ బాధ్యతలు నిర్వహించి
ఒక సాంస్కృతిక బంధువుగా ప్రపంచం అందరికీ కళాకారులకు తెలిసినటువంటి రమణాచార్య గారు అనేక బాధ్యతలు నిర్వహిస్తూ తర్వాతి కాలంలో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అధ్యక్షులుగా కార్యనిర్వహణ అధికారిగా వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ హరికథకు ఇవ్వవలసినటువంటి దేవస్థానాల పక్షాన ఒక అద్భుతమైన గౌరవాన్ని ఒక ప్రతిపత్తిని కలిగించారు. అందుచేత ఇటు తెలంగాణ రాష్ట్రం కానివ్వండి అటు ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి లేదా అంతకుముందు అప్పటి సంయుక్తంగానే ఉండేది ఈ రాష్ట్రాలలో ఉండేటువంటి తెలుగు వాళ్ళైన హరికథ దాసులందరికీ కూడా ఏదో ఒక వృత్తి రూపేణ ఉద్యోగం దొరికేటువంటి అవకాశం కలిగింది. ప్రతినిత్యం హరికథ చెప్పుకున్నా సరే మనం కుటుంబాన్ని సంరక్షించుకోవాలనేటువంటి ఒక దృక్పథం ఒక ధైర్యం వాళ్ళలో కలిగింది. దీనికి కారకం రమణాచార్య. ఈ నేపథ్యాన్ని అంతా గమనించినటువంటి కిన్నెర సంస్థ ఏం చేస్తున్నది అంటే రమణాచారి గారి పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరిలో వస్తుంది 7వ తారీఖునప్పుడు ఆ నేపథ్యాన్ని స్వీకరించి కొంతకాలం మాసోత్సవాలు చేసింది పక్షోత్సవాలు చేసింది ఇప్పుడు సంపూర్ణంగా వారోత్సవాలు చేస్తూ ఉన్నది. అది బహుశా రవీంద్ర భారతి దగ్గర ఉండేటువంటి ఆ కంఠసార కళా ప్రాంగణం కావచ్చు చాగరాయ గాన సభ కావచ్చు లేదా రవీంద్ర భారతి కావచ్చు ఇలా అనేక ప్రాంతాలలో విశేషంగా ఈ హరికథ మహోత్సవాలను జరుపుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే హరికథ మన కళా సంపద అనేటువంటి పేరుతో ఒక సాక్షి చిత్రాన్ని అంటే ఒక డాక్యుమెంటరీని నిర్మించింది. హరికథ యొక్క ప్రాదుర్భావం ఎలా జరిగింది ఎక్కడి నుంచి ప్రారంభించింది ఎలా పయనించింది అలాగే నారాయణ దాస్ గారి జీవిత చరిత్ర విశేషాలు ఇవన్నీ ఆ హరికథల డాక్యుమెంటరీకే అప్పుడు సంయుక్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీ విభాగంలో దానికి బంగారు నందిని ప్రకటించింది స్వర్ణ నంది. ఇది ఒక గౌరవం అంటే హరికథకు కిన్నెర పక్షాన జరుగుతున్నటువంటి ఒక గౌరవం మనం చెప్పుకోవాల్సినటువంటి సందర్భం కనుక ఈ వివరాలు మనం చేశాం. సరే ఇక ఈ రోజున మన కార్యక్రమం విషయానికి వస్తే శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస్ వారి జయంతి మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కిన్నెర అధ్యక్షులు డాక్టర్ ప్రభాకర్ రావు గారికి కిన్నెర కార్యదర్శి రఘురామ్ గారికి అలాగే ఇంతకుముందు శుభారంభం చేసినటువంటి డాక్టర్ కేవీ రమణాచారి గారికి అనంతరం మాట్లాడనున్నటువంటి ఒక గొప్ప పండిత ప్రముఖులు గొప్ప రచయిత విజయనగరం వాస్తవ్యులు డాక్టర్ అయ్యలస్వామిజుల గోపాలరావు గారికి ముఖ్యంగా హరికథ పైన ఆదిభట్ల నారాయణ దాస్ గారి పైన ఒక సమగ్రమైన సాకల్యమైనటువంటి వ్యాసాలతో కూర్చిన చక్కటి గ్రంథాన్ని కూడా వారు రూపకల్పన చేశారు వారు మాట్లాడతారు. అలాగే జయరాములు గారు మన హరికథ కళాకారులందరి సంఘానికి తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్షులుగా జయరాములు గారు కూడా కొన్ని విషయాలు తెలియజేస్తారు. వాళ్ళందరికీ ఈ వేదికాముఖంగా నేను నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా హరికథ అనేటువంటి ఈ కళారూపాన్ని ఎవరైతే అభిమానిస్తారో ఆ అభిమానించేటువంటి ప్రేక్షకులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజానికి అంటే 31/8 ఇది ఆగస్టు నెల 31 1864వ సంవత్సరంలో ఆదిభట్ల నారాయణ దాస్ వారు జన్మించారు. నిజానికి శ్రావణ బహుళ చతుర్దశి వారి జన్మదినం. శ్రావణ మాసం నిజానికి వెళ్ళిపోయింది ఆంగ్ల తేదీల్లో కాబట్టి వీళ్ళ 31 కాబట్టి మనం జరుపుకుంటున్నాం. కానీ శ్రావణ మాసం మనం భాద్రపద మాసంలోకి వచ్చే విషయం అందరికీ తెలుసున్నది. దాదాపు 1948 జనవరి 3వ తేదీ వరకు ఆయన సజీవులై ఉన్నారు. 80 వసంతాలకు పైబడినటువంటి ఒక జీవితం అయింది. తమాషాగా త్యాగరాజస్వామి ఏ రోజు నిర్యాణం చెందారో అదే రోజు పుష్యబహుళ పంచమి రోజు నారాయణ దాస్ గారు పరమపదం చేరారు. ఇది ఒక వైశిష్ట్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం. మనం నారాయణ దాస్ గారి నేపథ్యాన్ని కనుక గమనిస్తే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా విజయనగరం వేళ రెండు జిల్లాలుగా ఉన్నా బహుశా పూర్వకాలంలో శ్రీకాకుళం జిల్లాగా చలామణి అయినట్టు ఆ విజయనగరం జిల్లాకి పార్వతీపురం ఆ పార్వతీపురంలో ఉన్నటువంటి అజ్జాడ గ్రామం ఈయన జన్మస్థలం. అక్కడి నుంచి ఆయన జీవితం ప్రారంభమైంది. ఈ అజ్జాడ గురించి ఒక మాట మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
దాదాపు 250-300 సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచో ఒక పండితుడు ఒక శాస్త్ర విహితమైనటువంటి శాస్త్రాలపైన అపారమైనటువంటి సాధికారత కలిగినటువంటి ఒక పండితుడు అక్కడికి వచ్చాడు. అప్పటికి ఆ ప్రాంతాన్ని అంటే ఇది 3 శతాబ్దాలకు పూర్వం కదా కాబట్టి అప్పటికి రాజులు ఆ చిన్న చిన్న పరగణాలను పాలించేటువంటి మహారాజులు వాళ్ళు ఉండేటువంటి వ్యవస్థ. ఆ పరిపాలన చేస్తున్నటువంటి రాజుగారికి సంతానం లేకపోవడం చేత ఈ వ్యక్తి ఎవరైతే వచ్చి ఉన్నాడో అజ్జాడు ఆ పండితుడు. ఆయన తన తపఫలాన్ని ఒక ప్రయోగపూర్వకంగా ఆయన పైన ప్రదర్శించి ఏదో ఆయన అదృష్టం ఏదో మొత్తానికి ఆయనకు సంతాన ప్రాప్తి కలిగింది. దానికి ఆ ఏలిక ఏలుతున్నటువంటి ప్రభు ఎవరైతే ఉన్నాడో ఆయన చాలా ఆనందపడి ఈ పండితుడికి అర్థరాజ్యం ఇచ్చేసాడు. ఆయన పేరు ఆదిభట్టు. ఆ ఆదిభట్టు అనే పండితుడికి అర్థరాజ్యం ఇచ్చేసాడు. అయితే ఆయన ఇంతటి పరిపాలనా భారం నా వల్ల ఎక్కడ అవుతుంది, నాకు ఒక అగ్రహారం చాలు, ఇవాడ అగ్రహారం అంటే ఈ రోజు భాషలో చెప్పాలంటే ఒక కాలనీ, ఒక పెద్ద సైజు కాలనీ అనుకోండి మనం, అటువంటి ఒక అగ్రహారాన్ని మాత్రం ఉంచుకుని మిగతా భాగాన్ని తిరిగి ఇచ్చాడు. ఆ అజ్జాడ గ్రామం ఆదిభట్లు అనేటువంటి ఆ పండితుని పేర అజ్జాడ ఆదిభట్లు అనేది ఒక వంశనామధేయమైపోయింది. ఆ రకంగానే శ్రీమద్ అనేది ఒక గౌరవవాచకమైతే అజ్జాడ ఆదిభట్లు అనేది వంశనామం అయితే నారాయణ శబ్దం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సూర్యనారాయణ శబ్దంలోని నామధేయమైతే దాసు అనేది ఆయన చిత్తవృత్తి అంటే భగవంతుడికి మనం దాసులమై ఉండాలనేటువంటి ఆయన భావన ఏదైతే ఉందో ఒక గొప్ప ఉపాసనా బలంతో తనలో ఉన్నటువంటి ఆ జీవాత్మను పరమాత్మకు అంకితం చేసుకునేటువంటి ప్రస్థానం ఏదైతే సాగిందో అందుచేత ఆయన దాసుడయ్యాడు. ఈ మొత్తం నేపథ్యం చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారి సంపూర్ణ స్వరూపం బోధపడుతుంది. వారి తండ్రి గారి పేరు వెంకటచేనులు గారు, తల్లిగారి పేరేమో ఆవిడకి చదువులవ్వ అని పేరుండేది ఆ రోజుల్లో. మరి అలా ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, కానీ ఈ చదువులవ్వ అసలు పేరేమో నరసమ్మ గారు, కానీ మామూలు జనసామాన్యం అంతా చదువులవ్వ అనేవారు. వారిద్దరి గర్భ సుక్తి ముక్తా ఫలం అష్టమ గర్భంలో జన్మించిన వాడు నారాయణ దాస్ గారు. నిజానికి ఆయన సూర్యనారాయణ అనేటువంటి నామకరణం జరిగింది చిన్నప్పుడే, ఎందుకంటే సూర్యోపాసన చాలా విశేషంగా చేసినటువంటి వ్యక్తి ఆ తండ్రి గారు అంటే చేనులు గారు, వెంకట చేనులు గారు. ఆ సూర్యోపాసన చేయడం ద్వారా తనకు సంక్రమించినటువంటి అస్వస్థతను కూడా పక్కకు జరిపి ఒక స్వస్థతను సాధించుకున్నటువంటి గొప్పతనం మనం చేనులు గారు చూడవచ్చు అని చెప్పి సూర్యనారాయణ అన్నారు. అయితే తర్వాతి కాలంలో అది నారాయణగా మారి నారాయణ దాస్ గారు స్థిరపడిపోయింది. ఈ రకంగా నెమ్మది నెమ్మదిగా ఆయన బాల్యం ప్రారంభం అవడం, ఒక 5 ఏళ్ళ కుర్రాడు అవడం, ఒకసారి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది మన నారాయణ దాస్ గారి జీవితంలో. ఆయన తల్లితో కలిసి ఏదో పార్వతీపురం ఎందుకో బజార్కి ఆ ప్రాంతానికి వచ్చాడు. చిన్న పిల్లవాడు ఒక దుకాణం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ రంగయ్య శెట్టి ఆయన ఎవరో ఉంటే అక్కడ ఏదో పుస్తకాలు రకరకాల సామాన్లు ఉంటాయి కదా ప్రచారం, ఆ భాగవతం కావాలని అడిగాడు కుర్రాడు. వీడు చూస్తే ఇంత ఉన్నాడు, వెనకాల వచ్చిందేమో తల్లి. ఆ రోజులు పిల్లలు పెద్దగా మహిళలు విద్యావంతులై ఉంటారని అనుకోవడానికి లేదు. ఓ పక్కన కుర్రాడు వీడికి భాగవతం ఏమిటనుకున్నాడు ఆ దుకాణం దారి రంగయ్య. నీకెందుకు రా ఈ పుస్తకం అన్నాడు ఆయన. లేదు లేదు నేను పద్యం చదువుతాను, మా అమ్మమ్మ వారికి అర్థాలు చెప్తుంది, నాకు కావాలి అని వాడు పేచి పెట్ట మొదలెట్టాడు. అప్పుడు శెట్టి గారు ఏమన్నాడంటే శ్రేష్ఠి గారు రంగయ్య ఆయన పేరు, రంగయ్య సాతాన్ రంగయ్య రంగయ్య సాతాన్ అని ఉంటుంది. ఆయన ఈ పుస్తకం నీకు ఇవ్వాలంటే నువ్వు ఒక పద్యం చెప్పాలి, ఆ పద్యం కనుక నువ్వు చెప్తే నేను తప్పకుండా పుస్తకం ఇస్తానన్నాడు. ఆయన తడుక్కోకుండా భాగవతం నుంచి ఆసుగా పద్యం చెప్పాడు కురవాడు. ఆ తల్లి దాన్ని అనునయం అంతా చెప్పింది, అనునయం అంతా ఆశ్చర్యపోయాడు రంగయ్య గారు. ఏమిటి ఈ కుర్రాడు ఏంటి, వీడు ఇంత ఆసుగా 5 ఏళ్ళ కుర్రాడు లేడు, వీడు వయసు ఏమిటి, వీడి వ్యవహారం ఏంటి, పైగా ఆడవాళ్ళు చదువుకునేటువంటి
పెద్ద స్థితి లేనటువంటి రోజుల్లో ఆయన అంతా దీనికి అన్వయం చెప్పడం ఏంటంటే ఆశ్చర్యపోయి సంతోషపడినటువంటి అతను ఆ భాగవతం గ్రంథాన్ని నారాయణ దాస్ గారికి బహుమానంగా ఇచ్చాడు. అంటే 5 వసంతాల వయస్సులోనే ఒక పిల్లవాడు ఒక భారతం, ఒక రామాయణం, ఒక భాగవతం వంటి సరస్వతాల పట్ల తన అనురక్తిని ప్రకటించడం, ఆ గ్రంథాలను సేకరించడం, వాటిని ఆకళింపు చేసుకోవడానికి తన అధ్యయనం చేయడం, ఇవన్నీ దైవ నిర్ణయాలు. దైవ సంకల్పం జరిగితే తప్ప కేవలం మానవ సంకల్పం వల్ల జరిగేటువంటి విషయం కాదు. ఆ రకంగా నారాయణ దాస్ గారు ఒక భగవత్ స్వరూపమైనటువంటి అంశతో జన్మించినాడు అనేటువంటి విషయం మనకి దీంట్లో అర్థం అవుతుంది. అలా బాల్యం గడుస్తూ గడుస్తూ ఉండగా ఒకరోజు కానుకుర్తి హనుమంతరావు గారిని, ఆ గ్రామంలో ఉండేటువంటి వ్యక్తి, వారింట్లో ఒక హరికథ విన్నాడు. ఆ కుప్పస్వామి నాయుడు గారిని ఆయన హరికథ చెప్తూ ఉన్నాడు. ఆ హరికథ విన్నాడు. ఆయన హరికథ విన్న తర్వాత ఆయనలో తెలియకుండా ఒక విశేషమైనటువంటి ఆకర్షణ కలిగింది. అంటే అంతకు ముందే కొంచెం ఇవన్నీ నేర్చుకుంటూ చేస్తూ ఇవన్నీ కూడా ఉన్నా ఎందుకు సారస్వతం, ఎందుకు సంగీతం, ఎందుకు నృత్యం, ఇవన్నీ కలగలిపినటువంటి విషయం ఉంటుంది కదా, అది హరికథ కదా. హరికథను నిజంగా మనం ఉపాసన చేస్తే ఆ కళను అది మన జన్మకు సార్థక్యం అని అనుకున్నాడో ఏమిటో తెలియదు ఆయన. అందుచేత ఆయన దృష్టంతా దారి మీద లగ్నమైంది. అది లేకపోతే, అంటే హరికథ అనేటువంటి కళారూపం లేకపోతే మన పాండిత్యం ఎందుకు, మన అధ్యయనం ఎందుకు, మన సంగీతం ఎందుకు అనేటువంటి స్థితికి నారాయణ దాస్ గారి మనస్థితి మారింది. ఘనశంఖమోయన కంఠంబు పూరించి మేలుగ శృతిలోన మేళవించి ఘనశంఖమోయన కంఠంబు పూరించి మేలుగ శృతిలోన మేళవించి నియమము తప్పక నయ ఘనంబుల పెక్కు రగభేదంబుల రక్తి గుల్పి బంతులెకిర్చిన పగిది. బంతురాటలో బంతులు పైకి కిందకి వేసినట్టుగా ఎంత అందంగా అన్నాడు చూడండి. బంతులెగిర్చిన పగిది కాలజ్ఞతన్ జాతి మూర్చనలొప్ప స్వరము పాడి చక్కని నృత్యం స్వర రసానుకూలంబుగా అభినయంబు చేసి స్వకృత మృదు యక్షగాన ప్రబంధ సరణి స్వకృత మృదు యక్షగాన ప్రబంధ సరణి వివిధ దేశములంగల చిన్న పెద్ద పలు సభల హరిభక్తినుపన్యసింపలేని సంగీత కళాభిమానమేళ. అలా హరికథ చెప్పలేనటువంటి స్థితి ఉన్న సంగీతాభిమానం మనకి ఎందుకు అని ఆ రోజుల్లోనే ఆ వయసుకే ప్రశ్నించినటువంటి ఒక మహనీయుడు నారాయణ దాస్ గారు. తర్వాత ఎప్పుడైతే ఆయనలో బలంగా హరికథ పట్ల ఒక అనురక్తి ఏర్పడిపోయిందో, ఎలాగైనా సరే దాంట్లో మనం చెయ్యాలనేటువంటి ఒక పరిస్థితికి వచ్చేసాడు ఆయన. తర్వాత కాలంలోనే ఆయన సోదరుడు ఉండేవాడు సీతారామయ్య గారిని, వారింట్లోనే తన తొలి హరికథను ఆయన వినిపించినటువంటి దాఖలాలు ఉన్నాయి ధ్రువ చరిత్ర పేరుతో. ఆ తర్వాత అంబరీష చరిత్ర, గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర, గోవర్ధనోద్ధరణం ఇలాంటివి చాలా, మార్కండేయ చరిత్ర, రుక్మిణీ కళ్యాణం, ఇలా దాదాపు 14 పైగా హరికథలు ఆయన స్వయంగా రచించి ఆ హరికథల పైన తనదైనటువంటి ఒక ముద్ర వేసి ఒక గొప్ప ప్రకరణాన్ని నిర్మించినటువంటి మహనీయుడు ఆదిభట్ల నారాయణ దాస్. కేవలం హరికథలు రాయడం వరకే తన రచనా వ్యాసంగా నేను పరిమితం చేసుకోలేదు. అనేక గ్రంథాలు రాశాడు. దాదాపు హరికథేతర సాహిత్యం దాదాపు ఒక 30 గ్రంథాల దాకా ఉంటుంది. నాయరుక అని ఆయన దాదాపుగా స్వీయ చరిత్రలాగా రాసుకున్నాడు. ఆయన వ్యాసపీఠం, దంభపుర చరిత్రలాగా రాశాడు. ప్రహసనం
అలాగా ఇతర కృతులు దాదాపు చాలా రాశాడు. ఇవన్నీ చేస్తుండగాని 1919వ సంవత్సరంలో విజయనగరంలో రాజావారి సంగీత పాఠశాల ఒకటి ప్రారంభమైంది. ఈ సంగీత పాఠశాల ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడు ఆదిభట్ల నారాయణ దాస్ గారు. ఇవాళ ప్రభుత్వ సంగీత కళాశాలగా ఘంటసాల పేరిట ప్రభుత్వ సంగీత కళాశాలగా ఏది చలామణిలో ఉన్నదో అది ప్రారంభ దశలో 1919వ సంవత్సరంలో ఒక మహారాజా వారు పెట్టినటువంటి సంగీత పాఠశాల. ఆ పాఠశాలకు మొట్టమొదటి ప్రిన్సిపల్ నారాయణ దాస్ గారు. అప్పటికి ఆయన వయసు 55 సంవత్సరాలు. నిజానికి 55 సంవత్సరాలు అంటే పదవీ విరమణ చేసేటువంటి వయస్సు. పదవీ విరమణ చేయవలసిన వయసులో పదవిని ప్రారంభించడం అనేది ఒక అద్భుతం నారాయణ దాస్ గారి జీవితంలో జరిగింది. నిజానికి ఆయన చాలా అద్భుతమైన సేవలు అందించారు. కనుకని ఆయన జీవితంలో ఆయన తీసుకున్న జీతం ఎంతో, దాని తర్వాత ఉపకార వేతనం కూడా, ఇవాళ మనం పెన్షన్ అంటామే, ఏదో కొంత భాగాన్ని ఇస్తుంటారు గవర్నమెంట్ సర్వీస్ లో చేసేవాళ్ళకి. కానీ ఆయన కోసం ప్రత్యేకంగా సవరించినటువంటి విషయం ఏంటంటే, ఆ పెద్ద ఆ రోజులో జీతమే ఉంది 150 అంతకన్నా ఉండదు కదా. కానీ ఆ రోజు రిటైర్ అయ్యే నాటికి అంటే పదవీ విరమణ పొందే నాటికి ఆయన ఎంత వేతనం తీసుకున్నారో అంతే వేతనాన్ని ప్రభుత్వం ఉపకార వేతనంగా ఇచ్చేటువంటి ఒక గొప్ప మార్పుని ఆవిడ ప్రణాళికలో జరిగింది ఆ రోజు. అదొక గొప్ప గౌరవంగానే మనం భావించాలి. అలా చాలా గౌరవాలు పొందినటువంటి వ్యక్తి నారాయణ దాస్ గారు. ముఖ్యంగా విజయనగరం రీవారాణి గారి సన్మానాలు గౌరవాలు పొందాడు ఆయన. రవీంద్రనాథ్ ఠాగూర్ తోటి ఆయన పరిచయం చాలా గొప్పది. ఆయన ఎప్పుడో ఒకసారి కాశీయాత్రకి వెళ్ళాడు కుటుంబంతో, వాళ్ళ శ్రీమతిని అమ్మాయిని తీసుకుని. ఆ కాశీయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత ఆయన కలకత్తా వెళ్ళాడు. ఈ కలకత్తా వెళ్ళడం కోరికతోనే వెళ్ళాడు. తను అప్పటికే బాగా హరికథలు చాలా ప్రసిద్ధుడు కనుక ఆ హరికథను చెప్పాలనేటువంటి, అది కలకత్తాలో ఏర్పాటు చేయమని తనకు తెలుసున్నటువంటి వాళ్ళ ద్వారా ప్రయత్నాలు చేసి అక్కడ కథ చెప్పాడు ఆయన. అక్కడ శ్రీకృష్ణ జననం అని హరికథ చెప్పడం జరిగింది ఒక తెలుసున్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ ఆహ్వానితులలో ఆ రోజు ఆయనకు తెలియకుండా రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఒక ఆహ్వానితుడిగా వచ్చి కూర్చున్నాడు ప్రేక్షకుల్లో. ఆ సందర్భంలో ఈయన శ్రీకృష్ణ జననం చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత ఆయన బేహాగ్ రాగంలో ఏదో మధ్యలో ఒక కీర్తన ఏదో అందుకున్నాడు ఆయన. ఇది విన్న తర్వాత కథ అయిపోయిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ దాస్ గారిని పిలిచి, మీది ఎక్కడ ఏ ప్రాంతం అని అడిగాట. మాది దక్షిణ హిందుదేశం అండి, ఆ ప్రాంతం నుంచి వచ్చాను నేను అని ఆయన ఏదో పరిచయం చేసుకున్నాడు. అయింది, మీరు ఏదో బేహాగ్ పాడారు కదా, మరి దక్షిణ హిందుస్థానీ దీన్ని భైరవేదో అంటారు, ఆ సంప్రదాయం ఇలా లేదు కదా, మీరేంటి ఇలా పాడారు అని ఏదో అడిగాడు ఆయన. అంటే మాది విజయనగరం, కళలకు కాణాచ్యంటిది ఆంధ్రదేశం, అన్ని రకాల సంస్కృతుల్ని మిడితం చేసుకుని వాటిని స్వీకరించి మేము పాడేటువంటి ఒక పాట ఉంటుంది అని చాలా అద్భుతంగా ఆయన సమాధానం చెప్పాడు. ఆ తర్వాతి కాలంలో చాలా కాలం తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ విజయనగరం వచ్చారు. అప్పుడు అంత మహనీయుడు, ఒక మహానుభావుడు, భారతదేశం గర్వించదగినటువంటి ఇంత గొప్ప మహానుభావుడు ఇక్కడికి వచ్చాడు కదా అని ఆయన గౌరవార్థం ఊళ్ళో ఉన్న పెద్దలందరినీ పిలిచి అప్పటి రాణి గారు ఒక పరిచయ సభ ఏర్పాటు చేస్తారు. ఆ సభకి దాస్ గారు కూడా వెళ్ళారు. ఎక్కడో వెనకాల ఆ గోడ దగ్గర కూర్చున్నారు. ఆయన సభ అంతా అయిపోయింది, ఆయన మాట్లాడడం అయిపోయింది, అంత మూల కూర్చొని ముందుకు రాకపోతే ట్యాగూర్ ఆయన దగ్గరికి పిలిచారట. రమణ మన సైగా ఈయన దగ్గరగా వెళ్ళారట. ఏమిటి మర్చిపోయారా నన్ను అంటే, దాస్ గారు నవ్వన్నట్ట, మీరు మర్చిపోయే వ్యక్తే అండి ప్రపంచంలో, ఎక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మిమ్మల్ని అలా మర్చిపోతున్నా, అయితే మీకు నేను గుర్తుండే ఉండాలనేది లేదు కదా అని చేత, పైగా చాలా మంది మిమ్మల్ని కలుస్తున్నారు దూరంగా ఉన్నారంటే, లేదు దాస్ గారు, మీరు ఆ రోజు పాడినటువంటి బేహాగ్ రాగం నాకు ఇప్పుడు కూడా నా శ్రవణేంద్రియాలలో ప్రతిధ్వనిస్తూ ఉన్నది. ఇది అద్భుతమైనటువంటి గానం అని ప్రశంసించారట. ఒక విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చేత ఇంత అద్భుతమైనటువంటి ప్రశంస అందుకున్నటువంటి మహనీయుడు ఎవరంటే ఆయన ఆదిభట్ల నారాయణ దాస్. ఇది చాలా విశేషమైనటువంటి అంశం ఆయన జీవితంలో.
అందుకే ఆయన మనిషిగా కూడా ఆయన ఆహార్యం వ్యవహారం చూస్తే చాలా అద్భుతంగా ఆ రోజుల్లో కరుణశ్రీ గారు అంటాడు ఆయన వాలు మెలి మీస కట్టు జుల్పాల జుట్టు నొసట కుంకుమ బొట్టు మేల్ పసిడిగట్టు విద్యలకు పట్టు నడయాడు వేల్పు చెట్టు విద్యలకు పట్టు నడయాడు వేల్పు చెట్టు హరిగదా శిల్ప సమ్రాట్టు ఆదిభట్టు అని ఆదిభట్ల నారాయణ దాస్ కి అద్భుతమైనటువంటి కైమోట్పులు అందించిన సన్నివేశం మనకి కనపడుతుంది. కాకపోతే చివరిగా ఆయన అనేక కృతులు రాశాడన్న విషయం మీకు ఇందాక నేను చెప్పాను. ఆయనకి ఎందుకు అచ్చ తెలుగు అంటే చాలా ఇష్టం నారాయణ దాస్ గారికి. ఎందుకంటే మామూలుగా తెలుగు మన వ్యవహారంలో వినే విశేషంగా సంస్కృత పదజాలం. ఆయన సంస్కృతంలో పండితుడు, ఇంగ్లీష్లో పండితుడు, తెలుగులో పండితుడు, బహుభాషలలో పాండిత్యం కలిగినటువంటి మహనీయుడు నారాయణ దాస్ గారు. కానీ అచ్చ తెలుగును కూడా ఒక గ్రంథంలో స్థాయిలో మంచి రచన చేయాలని, గ్రంథాలకు పేర్లు కూడా అచ్చ తెలుగులోనే ఉంచాలనేటువంటి ఒక నియమం కలిగిన వ్యక్తిగా ఆయన అచ్చ తెలుగు యొక్క సాధికారత మనకు కనపడుతుంది. అనేక గ్రంథాలు రాశాడు ఆయన. ఆయన భారతీయ పరిణయం అని ఉండొచ్చు, దానికి గౌరప్ప పెండ్లి అని పేరు పెట్టాడు ఆయన. అలాగా ఇదేనమాట దానికి అంత ఇష్టం ఆయనకి. అలాగే అపూర్వ అచ్చ తెలుగు నిఘంటు నోటు తయారు చేశాడు, దాని పేరు సీమ పలుకు వహి, ఇలాంటి పేరు పెట్టాడు. తర్వాత మన్కి మిన్కు అని పేరు పెట్టాడు. ఆయుర్వేద గ్రంథం అది. మన్కి అంటే ఆయు, మిన్కు అంటే వేదం. అంచేత వేద సంబంధమైనటువంటి ఆ ఆయు సంబంధమైన ఆయుర్వేదాన్ని తెచ్చిన గ్రంథం పేరు అయిన మన్కి మిన్కు అని పెట్టాడు. అలాగే ఋగ్వేదంలో చెప్పినటువంటి సూక్తులన్నింటినీ ఆంధ్రీకరించినప్పుడు దానికి మొక్కుబుడి అని పేరు పెట్టాడు. తర్వాత ఇంకొక దానికి వేల్పు మాట అని ఒక పేరు పెట్టాడు. వేల్పు మాట అంటే మనం అనుకుంటాం భగవద్గీత అని, కానీ భగవద్గీతని ఆయన అనువాదం చేసినటువంటి దాఖలా ఎక్కడా లేదు. కానీ ఆ ఛాయలో కనిపించేటువంటి ఒక గ్రంథం అచ్చ తెలుగులో రాసి భగవానుడు ఏం చెప్పాడు దానికి వేల్పు మాట అని పేరు పెట్టాడు. ఇంకా విచిత్రం ఏంటంటే మనం ప్రతిరోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని వింటూ ఉంటాం ఉదయం లేచి విష్ణు సహస్రనామాలు. ఈ విష్ణు సహస్రనామాలని అచ్చ తెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత దానికి గొప్ప పేరు పెట్టాడు ఆయన, వెన్నుని వేయి పేర్ల వినకరి. విష్ణు సహస్రనామానికి ఆయన పెట్టిన పేరు వెన్నుని వేయి పేర్ల వినకరి. అలాగే లలితా సహస్రనామానికి కూడా ఆయన అద్భుతంగా పేరు పెట్టాడు ఆయన, దాని పేరు తల్లి వింకి. తర్వాత అచ్చ తెలుగు పలుకుబడి అనేటువంటి ఒక మంజరి ద్విపదలో ఒక కావ్యం లఘు కావ్యం రాశాడు. ఇలా చాలా అనేకమైనటువంటి రచనలు అంటే దాదాపు 14 హరికథలు రాస్తే, హరికథేతర సాహిత్యం దాదాపు 30 గ్రంథాలుగా రాస్తే, దాంట్లో అచ్చ తెలుగు గ్రంథాలు అనేకంగా ఉంటాయి. ఇలా విశేషమైనటువంటి సారస్వతాన్ని అందించినటువంటి ఒక మహనీయుడు. ముఖ్యంగా ఆయన హరికథ అనే దాని పైన దృష్టి నిలపకపోతే ఇవాళ ఆ కళ మనకి అంది ఉండేదా? అందుకే చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారి లాంటి మహనీయుడు ఆయనకి ఆంధ్ర మన హరికథ పితామహుడు అనేటువంటి ఒక బిరుదాన్ని ఇవ్వడం అనేది ఒక గొప్ప విశేషం. ఆ కారణంగానే శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు ఆంధ్ర మన అది హరికథ పితామహుడు అయ్యాడు. ఇక చివరిగా అదే ప్రాంతానికి తెచ్చిన మా రఘురామ్ కూడా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి మానాప్రగడ శేషసాయి గారు. ఈ మానాప్రగడ శేషసాయి గారు ఈ హరికథ పితామహుడైనటువంటి ఆదిభట్ల వారిని సంస్తుతిస్తూ చెప్పిన ప్రశంసతో మనం ఈ విషయాన్ని ముగించుకుందాం. ఆయన ఏమన్నాడంటే, సంగీత స్వాహితీ స్వర్ణ కంకణ, సంగీత స్వాహితీ స్వర్ణ కంకణ, ఘలంఘలలీను యవ్వాని కాలిమువ్వ, సంగీత సాహితీ స్వర్ణ కంకణ ఘలంఘలలీను యవ్వాని కాలిమువ్వ, నందీశ తాండవోత్సవ హస్త ఢక్క ఢకికా శ్రీలీను
ఎవ్వని చేతి చిడత నందీశ తాండవోత్సవ హస్త ఢకికాశ్రీలీను ఎవ్వని చేతి చిడత ఆనంద బృందావని నాట్య శిఖిశిక బాలగోపాల వ్యవ్వాని కేక కీర్తి కీర్తి కన్యా కర్ణకలిత కీర్తి కన్యా కర్ణకలిత సంధాన పల్లవ స్ఫూర్తి యవ్వాని మూర్తి ఆదిభట్టాన్వయాబ్ధి సీతాంశుడితడు ఆదిభట్టాన్వయాబ్ధి సీతాంశుడితడు హరికథా పితామహ బిరుదాంకితుడు ఆటపాటలమేటి విఖ్యాత కీర్తి ఆటపాటలమేటి విఖ్యాత కీర్తి గేయకలితుండు దాసనారాయణుండు గేయకలితుండు దాసనారాయణుండు అని నమస్కరించాడు మానాపరాయణ శ్రేష్ఠ గారు. అటువంటి మహానుభావుణ్ణి మహనీయుణ్ణి. దాదాపుగా కిన్నెర సంస్థ ప్రతి సంవత్సరం ఆ క్రమం తప్పకుండా ఆదిపట్ల వారి జయంతి ఉత్సవాలు జరపడం, తత్సంబంధంగా మనం అందరం కూడా కాసేపు నారాయణదాస్ గారి గురించినటువంటి వివరాలు వినడం, సుప్రసిద్ధులైనటువంటి హరికథలు చెప్పేటువంటి హరికథ గానంతో ఒక వారోత్సవం అంతా జరగడం తెలుగు జాతి చేసుకున్న ఒక అదృష్టంగా నేను భావిస్తూ స్వస్తి. డాక్టర్ ఓలేటి గారికి ధన్యవాదాలు. ఆదిపట్ల గారి గురించి చక్కటి కీలక ప్రసంగం చేశారు. ఇది ఒక చిన్న గ్రంథమే అవుతుంది మీ ఉపన్యాసం బుక్ కింద వేస్తే. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు శ్రీమతి సప్పా భారతి శ్రీ రాంబాబు గారి హరికథలో నుంచి కొద్దిగా భాగం మనం చూసిన తర్వాత విజయనగరం నుంచి ఉన్నటువంటి ప్రముఖ రచయిత గోపాలరావు గారి ప్రసంగం కూడా మనం విన్నాం. ముందుగా సప్పా భారతి. సభ చూస్తూ ఉంటే ఒక చిన్న శ్లోకం జ్ఞాపకం వస్తుంది. వేదములు అనే కొమ్మల చేత, శాస్త్రములు అనబడేటువంటి పుష్పముల చేత, పండితులు అనేటువంటి
భ్రమరముల చేత ప్రకాశిస్తున్న ఈ సభా కల్పవృక్షానికి, ఈ సభా సరస్వతికి ప్రప్రథమంగా శిరస్సు వంచి శత సహస్ర కళాభివందన నందివర్ధనాలు, శత నమస్సు మనస్సును సగనీయంగా సగౌరవంగా సమర్పణ చేస్తున్నారు. సాక్షాత్తు శారదాదేవి బహుముఖాలను ఇక్కడ దర్శనమిస్తుందా అనిపిస్తుంది. సభ చూస్తుంటే చక్కనైనటువంటి అసామాన్య ప్రతిభా సంపన్నులు ఈ సభలో ఉన్నారు. రాష్ట్రేతర ప్రాంతాల నుండి విచ్చేసి ఈ కార్యక్రమానికి మీవంతు యథాశక్తి వలది సహాయ సహకారాలు అందజేస్తున్నటువంటి సుప్రసిద్ధ కళాకారులందరికీ పేరు పేరున హృదయపూర్వక అవలను తీర్చిదిద్ది ఈనాడు మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతున్నామంటే కారణం ఆ మహనీయుడు పెట్టినటువంటి విద్యాభిక్ష. స్వర్గీయ బలుసు ప్రభాకర గుచ్చ కృష్ణ సత్యనారాయణరావు జమీందారు గారు, గట్టిగా వారికి మీ హర్షధ్వానాలు. అలాగే ముఖ్యంగా అష్టోత్తర శత గిరివిరామ హరికథా గాన జ్ఞాన యజ్ఞాన్ని ఇక్కడ మొదలుపెట్టిన నా చిన్ననాటి స్నేహితురాలు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శ్రీమతి కళ్యాణిని మనసారా అభినందిస్తున్నారు. ఒకదాన్ని ఒకటి పలకరిస్తున్నట్లుగా ముడిపాగా అన్యోన్యంగా ఏకమత్యంగా కనిపిస్తాయి. 63 భార్యాభర్త ఉంటే ఆ ఇల్లు స్వర్గం అన్నారు. అట్లా కాక 36 అంటే 3 ఇటు 6 అటు ఎడమొహం పెడమొహంగా ఉంటాయి. 36 భార్యాభర్త ఉంటే ఆ ఇల్లు నరకం అన్నారు. ఎంతో అన్యోన్యంగా కాలం గడుపుతున్నారు ఆ పుణ్య దంపతులు. అయితే ఈ ఎట్టి వారలకైనా ఏదేని భార్యగా లభించింది. వందలాది మంది సేవకులున్నారు అడుగులకు మడుగులొత్తడానికి. మహారాజు పదవి ఉంది, ఒక చక్కని కుమారుడు కూడా ఉద్భవించాడు, సుఖజీవన యాత్ర సాగిస్తున్నాడు. మరి ఏమిటంటే ఆయనకు లోటు? అసడు లోటు లేనివాడు ఈ జగాన ఒక్కడైన కానరాడు. ఎన్ని ఉన్నా అయ్యో ఇది లేదే, ఇది ఉంటే బాగుంటుంది కదా అని ప్రతి హృదయానికి ఒక స్పందన కలుగుతుంది. మరి ఆయన లోటేమిటయ్యా? ఇందరు ఉన్నా భగవంతుని యొక్క ప్రీతి కొరకు ఏదైనా ఒక వ్రతం చెయ్యాలి అనేటువంటి సంకల్పం కలిగిందండి. అది కూడా శ్రీహరి ప్రీత్యర్థం ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి లోక కళ్యాణార్థం. తిన్నావా పడుకున్నావా తెల్లారిందా? ఇదేనా జీవితం? జన్మ ఎత్తినందుకు సమాజం గర్వించే విధంగా ఏదైనా ఒక్క మంచి పనైనా మనం చేసి ఉండాలి. అయితే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి ప్రప్రథమంగా తన ఇంటి ఇల్లాలి అనుమతి కోరాడు. అదేమిటండి, ఆయన ఏ పనైనా చెయ్యాలి అంటే నిర్మోహమాటంగా చేయొచ్చు, కానీ ఎందుకు అనుమతి కోరుతున్నాడు? ఆయన అరణ్యానికి వెళ్ళి తానొక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని మునుల సహాయ సహకారాలతో యజ్ఞం చెయ్యాలి, ఆ వ్రతం చెయ్యాలి అనేటువంటి ఆలోచన కలిగింది. భార్యతో ఈ విషయం చెప్పాడు. ఆ మహాతల్లి ఎంత ఉత్తమోత్తమురాలండి. అందుకే
నారదమునీశ్వరుడు రామనామ సంకీర్తనం చేస్తే ఆంజనేయ స్వామి ఆనందంగా కళ్ళు తెరిచి ఆ నారదుడినే చూస్తూ ఇలా వందనం చేసుకుంటూ ఉన్నాడు. పాట ఆపేశాడు నారదుడు. నారదమునింద్ర, సంకీర్తనం ఎందుకు ఆపావయ్యా? మధురాతు మధురమైన నా కోదండ రాముని నామరామ సంకీర్తనం ఎన్ని కోట్ల సార్లు విన్నా తనివి తీరదు కదయ్యా. పాడవయ్యా, ఇంకా పాడవయ్యా, ఆనందంగా ఉంది పాడవయ్యా అని బతిమిలాడుతున్నాడు ఆంజనేయ స్వామి. అప్పుడు నా ఆంజనేయ, పాడుతాను కానీ నీతో కొంచెం పనిపడింది నాయన. నారదమునింద్ర, నువ్వు ఒక మహాభక్తుని, పరమ భాగవతోత్తముని, చెప్పండి. ఏమి లేదు, నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను, నాకు తోడుగా ఎవరు లేరు. కొంచెం ఆంజనేయ నువ్వు ఉంటే బాగుంటుంది. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే భక్తులతో కలిసి వెళ్ళాలి. ఎందుకంటే భక్తులతో కలిసి వెళ్తే మాత్రమే భగవంతుని విషయములే చర్చకు వస్తాయి. వేరే వాళ్ళు, భక్తి లేని వాళ్ళతో పోతే అన్ని బిజినెస్ విషయాలు, రాజకీయ విషయాలు, సినిమా విషయాలు వస్తాయి. కాబట్టి యాత్రలకు ఎప్పుడైనా సరే భగవద్భక్తులతోనే వెళ్తేనే మనకు తగిన లాభం కలుగుతుంది. అప్పుడు నారద, నేను అవసరమా? కన్నులు మూసినా తెరిసినా సర్వకాల సర్వావస్థలు ఎందు నా కోదండ రాముడి యొక్క పాదారవిందముల మీదే నా చిత్తం లగ్నమై ఉంటుంది కదా, నాకు యాత్రలతో పనా? నీకోసం కాదయ్యా నాయన, ఏదో మా కోసం రావయ్యా. ఏమన్నా ఖర్చులు ఉంటే నేను చూసుకుంటాలే. సరే అయితే పద అని వీళ్ళిద్దరు కలిసి కొన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి శ్రీకృష్ణ పరమాత్మ ఉండే ద్వారకా నగరం చేరుకున్నారు. ఆ ఊరి బయట ఒక మామిడి తోట. ఆంజనేయ, నేను వచ్చే వరకు ఇక్కడే కూర్చోవయ్యా. అలాగే సూక్ష్మరూపం ధరించాడు ఆంజనేయ స్వామి. చిన్న పిల్లి కూనంత అయిపోయాడు. ఆయన తలుచుకుంటే ఎంత చిన్నగా అవుతాడు, ఎంత పెద్దగానూ అవుతాడు. ఎందుకంటే అష్టసిద్ధి నవనిధికే దాత అసవరది నజానకి మాత. అష్టసిద్ధులు ఆయన చేతిలో ఉన్నాయి, ఆంజనేయ స్వామి చేతిలో. ఎంత చిన్నగానూ అయిపోతాడు, ఎంత పెద్దగానూ అయిపోతాడు. ఉన్న చోట మాయమైపోతాడు, 1000 చోట్ల ఒక్కసారి దర్శనం ఇస్తాడు. కొండంత బరువు పెరగలడు, దూది కంటే తేలికగా మారిపోగలడు. ఎదటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోగలడు, ఎదటి వాళ్ళని తనకు అనుకూలంగా మలుచుకోగలడు. ఇవన్నీ అష్టసిద్ధులండి. అటువంటివన్నీ ఆంజనేయ స్వామి చేతిలో ఉంటాయి. అటువంటి ఆంజనేయ స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఇటువంటి శక్తులు కూడా తప్పక వస్తాయి. ఎందుకంటే హనుమంతుణ్ణి ఆరాధిస్తే ఏమేమి లాభమయ్యా అంటే, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం రోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్భవేత్. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, ఐశ్వర్యము ఇవన్నీ ఇస్తాడు ఆంజనేయ స్వామి. ఆ సూక్ష్మ రూపం ధరించి మామిడి తోటలో చెట్టు కింద కూర్చున్నాడు ఆంజనేయ స్వామి. ఏం చేస్తున్నాడు కూర్చుని? రామ రామ జయ రామ రామ కోదండర పట్టాభిరామ కారుణ్యత ఓమేఘ శమ రామ రామ రామ. ఆయనకి 24 గంటలు ఆ పని తప్పితే ఇంకో పని లేదు. సరే బాగుంది. ఇక్కడ దినమునగొక సర్పమును ఆహారముగ కొనడు కరుడు వేళ వేచిపోయినను ఆహారము రాకపోవుటల్గాంచి కోపమునా. నాగలోకం నుంచి రోజొక్క సర్పము వస్తే ఆహారంగా స్వీకరిస్తాడు గరుత్మంతుడు. ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తోంది. నాగలోకం నుండే పెద్దలందరూ కలిసి, అయ్యా గరుత్మంత పక్షిరాజా, మా నాగజాతి ఎక్కడ కనపడితే అక్కడ గుటుక్కున మింగేస్తున్నావు, ఇట్లా మింగితే మా జాతి భూమి మీద లేకుండా పోతుంది, తర్వాత ఏం తింటావు? అందుకని మా నాగలోకం నుంచి నీ భోజన సమయానికి రోజొక్క సర్పాన్ని పంపిస్తాము, నువ్వు భోజనం చేసుకో, ఇక మా జోలికి రావద్దు. అంటే ఎన్నో ఏళ్ల నుంచి రోజొక్క సర్పం వస్తే భోజనం చేస్తున్నాడు గరుత్మంతుడు. పొద్దున 11 గంటలకు ఆయన భోజన సమయం, కానీ ఆ రోజు రాలేదు. 11 అయింది, 12 అయింది, 1 గంట అవుతోంది, 2 అవుతోంది, భోజనం రాలేదు గరుత్మంతుడికి. ఆకలి మంట మండిపోతుంది. ఏ రోజు? ఆంజనేయ స్వామి వచ్చి మామిడి తోటలో కూర్చున్న రోజు. ఎందుకు రాలేదు? తల్లిదండ్రులకు లేక 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 ఒక్కగానొక్క కుమార్తె నాగబాల. ఆ కుమార్తె వంతొచ్చింది. ఆ బిడ్డను పట్టుకుని తల్లిదండ్రులు నాగజాతి వాళ్ళు ఏడుస్తున్నారు. అమ్మ, అయ్యో ఎవరు రక్షించురు మామో, అయ్యో ఎవరు రక్షించురు మామో, ఎవరితో మొదలిడ ఎందు పోయేమో.
అయ్యో అమ్మా, బిడ్డా నీకు ఎంత కష్టం వచ్చింది. ఇవాళ నిన్ను గరుత్మంతుడు మింగేస్తే ఈ ముసలి తలంలో మాకు దిక్కావు. ప్రముఖ రచయిత ఆదిపట్ల గారి మీద ఈ మధ్యనే చక్కటి గ్రంథాన్ని రచించినటువంటి డాక్టర్ గోపాలరావు గారు విజయనగరం నుంచి ఇప్పుడు మనకి వారి యొక్క ప్రసంగాన్ని ఇస్తారు. విజయనగరంలో ఏ సాహితీ సభ జరిగినా మా గోపాలరావు గారి లేని సభ లేదు. వారు తెలియనటువంటి రచయిత కానీ కవి కానీ రెండు రాష్ట్రాల్లో లేరు. వారు గతంలో అధికార భాషా సంఘం సభ్యులుగా కూడా ఉన్నారు. వారు అందరికీ పరిచితులే. వారిని ఆదిపట్ల గారి గురించి క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతాను. గోపాలరావు గారు, పురుషోత్తం గారు రావట్లే, సౌండ్ రావట్లే. సార్, ఆ గోపాలరావు గారు అన్మ్యూట్ కాలేదు సార్. మ్యూట్ ట్రై చేస్తున్నట్టున్నాడు. ఈ లోపల వారు ఓకే ఓకే ఇప్పుడు వచ్చింది సార్. ఓకే ఓకే. గోపాలరావు గారు మాట్లాడండి సార్. సార్ ఏదో ఆడియో ప్రాబ్లం ఉన్నట్టు సార్. తెలంగాణ హరిదాసుల సంఘం కార్యదర్శి, హరిదాసులందరినీ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మా జయరాములు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నా. సభకు నమస్కారం అయ్యా. ఈనాడు చాలా సుదినం. దినం ఏమిటా అంటే సర్వకళల సమాహారమైనటువంటి హరికథా కార్యక్రమాన్ని, ఆ ప్రక్రియను సృజించి రాష్ట్రవ్యాప్తమే కాదు దేశవ్యాప్తం చేసినటువంటి శ్రీమద్ అజ్జాడ ఆదిపట్ల నారాయణ దాసు గారి యొక్క జన్మ దినోత్సవము, ఆ జయంతిని ఒక బంగారు జ్ఞాపకంగా, స్వర్ణ దీప్తిగా గుర్తుంచుకోవడానికి శ్రీమద్ మరి కెన్నర్ ఆర్ట్స్ థియేటర్ వారి యాజమాన్యం, వారి సంఘం కార్యక్రమాన్ని చేస్తున్న తరుణంలో ఎవరి ముగ్ధ మనోజ్ఞ దర్శనం, ఎవరి శారదామూర్తి, ఈ నవ శృంగార రసావతారుడెవరన్నా, శ్రీపదచాడయే యౌనా ఆదరహా సమానడక తీరాఠీవి అదర్పమా కవితాదిత్తి అనన్య సామాన్యములు గదా కైమోటులందించరా. ఒక హరికథ అనేది సృజించినటువంటి మహనీయుడు ఆదిపట్ల నారాయణ దాస్. ఆదిపట్ల వారి ఆద్యుడుగా ఉన్నటువంటి ఈ హరికథామ తల్లి తెలుగు వారికి సాహిత్యంలో ఎవరికీ లేనటువంటి ఒక ప్రత్యేకమైన ప్రక్రియను కలిగించేటువంటి అదృష్టం మన తెలుగు వారికి కలిగించింది. సంగీతము, సాహిత్యము, వ్యాఖ్యానము, నటన, నాట్యము, చక్కని చెలోక్తి సంభాషణ, ఇవన్నీ మేళవించినటువంటి సర్వకళల సమాహారమైనటువంటి హరికథకు ఆద్యుడు ఆదిపట్ల వారైతే 1864 ఆగస్టు 31 వారి జన్మదినమే సుదినంగా భావిస్తున్న ఈ తరుణంలో ఈ తెలుగు నేల ఎంతవరకైతే ఉన్నదో,
తెలుగు ప్రక్రియలు, తెలుగు సాహితీ, తెలుగు వాంగ్మయం ఎంతవరకైతే వ్యాపించిందో అంతవరకును చిరస్మరణీయులుగా నిలిచినటువంటి వారు ఆదిభట్ల నారాయణదాస్ గారు. వారు అష్టభాషా ప్రవీణులు, తెలుగు, తమిళము, కన్నడము, మరి ఆంగ్లము, హిందీ, పారశీకము, అరబ్బీ మొదలైన భాషా పాండిత్యములే కాకుండా అనేక శతాధిక గ్రంథాలు రచించినటువంటి మహనీయుడైనటువంటి ఆ యొక్క ఆదిభట్ల నారాయణదాస్. మరి అంతేకాకుండా 17 తెలుగు హరికథలు, 3 సంస్కృత హరికథలు, 1 అచ్చ తెలుగు హరికథను రచించినటువంటి మహనీయుడు. వారి జన్మదినోత్సవం ఈ రోజున జరుపుకోవడం మా అందరి మహాభాగ్యము. అయితే మా అందరికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి శ్రీ శ్రీతులు శ్రీ కెవి రమణాచార్యుల వారు ఈ తెలుగు నేలపై అవిభాజ్య ఆంధ్రప్రదేశంలో టిటిడి కార్యదర్శిగా ఉన్నప్పుడు వారు తెలుగు వారందరికి కూడా ఈ హరికథ ద్వారా ఇది ఆలంబన చేసుకునే బతికే విధానాన్ని ఒకటి కల్పించారు. అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడా హరికథ దాసు యొక్క హృదిలో ప్రతి ఒక్క హృదయంలో ఒక దేవాలయంలో ఉంటే ఆ దేవాలయంలో దేవత మాదిరిగా, భగవంతుడి మాదిరిగా ఎప్పటికీ నిలిచి ఉంటాడు శ్రీ కెవి రమణాచార్యులు గారు. వారు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కేసీఆర్ గారి యొక్క సలహా ఇచ్చి వారి ఆలంబన మేరకు తెలంగాణ సాహితీ సాంస్కృతిక శాఖ సంచాలకులైనటువంటి శ్రీ మామిడి హరికృష్ణ గారి యొక్క సహకారంతో, మరి పెద్దలు రఘురామ గారు లాంటి మంచి స్ఫూర్తి కలిగినటువంటి కళాభిమానులైనటువంటి ఇలాంటి వారి సహకారంతో అప్పుడప్పుడు వారిని సలహాలు తీసుకుంటూ మరి తెలంగాణ హరిదాసులకు ఏం చేయాలి, ఎవరు కడుపు ఎక్కడైతే తెలంగాణలో హరిదాసు ఎవరైనా కడుపులో ఆహారం లేకుండా ఉండకూడదు, ఆకలితో అలబటించకూడదు, వారికి ఏదో విధంగా భుక్తిని కల్పించాలనేటువంటి సహృదయత కలిగినటువంటి మహనీయుడు కెవి రమణాచార్యులు గారు. ఇది కెవి రమణాచార్యుల గారు నెలకు ఒక హరికథ కనీసం మినిమంగా ఒకటి రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకంగా పథకం కల్పించి దేవాదాయ సాంస్కృతిక శాఖల ఉభయ శాఖల సమన్వయంతో చక్కగా మాకు ఒక ఆలంబన కల్పించాడు, ఒక ఆధారాన్ని కల్పించారు వారు. వారికి శతదా సహస్ర వందన మందారాలు సమర్పించుకుంటున్నాం. ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా శ్రీ ఆది శ్రీ శ్రీ శ్రీధులు శ్రీమతి అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారి యొక్క కార్యక్రమాలు చేస్తూ ఇటు కళ్యాణి గారు, ఇటు కిన్నెర వారు చేస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ ఆంధ్ర అనేటువంటి రాష్ట్రాలు విడిపోయినా భావాలు విడిపోలే, సాహిత్యం విడిపోలే, సంస్కృతి విడిపోలేదు అనేటువంటి దూరపు చూపుతో ఒక విశాలమైన దృక్పథంతో కిన్నెర సంస్థ వారు, ఇటు మరి పెద్దలు రమణాచారి గారు, ఇటు మామిడి హరికృష్ణ గారు, వీరందరూ కూడా సమన్వయంగా కదులుతూ ముందుకు కదులుతూ ఎప్పటికీ కూడా హరికథ అనేది జీవించి ఉండాలి. ఎందుకంటే ఈ హరికథ జీవిస్తే విచ్చలవిడిగా ఒక దారి తెన్ను లేకుండా వెళుతున్నటువంటి యూత్కు, యువతరానికి ఒక చక్కని మార్గంలో పెట్టడానికి భక్తి, ఆధ్యాత్మిక మరి ఇటు సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక నడత నేర్పవచ్చు హరికథ ద్వారా అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ముగ్గురు కూడా. చక్కని ప్రయత్నం అండి. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ తెలంగాణ హరిదాసులకు ఒక 35-40 మంది ఉన్నటువంటి తరుణంలో వారందరికీ ఇంతో భోజనం దొరుకుతున్నది, ఇంతో జీవనోపాధి లభిస్తూ ఉందంటే అది శ్రీయుతులు రమణాచారి గారి యొక్క భిక్షగా మేము ఎప్పుడు కూడా అది ఒక ప్రసాదంగా భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి శ్రీ మామిడి హరికృష్ణ గారు, శ్రీ కిన్నెర వారు, కిన్నెర రఘురామ గారు, మద్దాలి రఘురామ గారు ఎంతో ఎనలేని యొక్క కృషిని చేస్తూ మరి ఎవరైతే ఆదిభట్ల వారు ఆరంభించినటువంటి ఈ యొక్క రసధుని ఆగకుండా, ఆటంకం లేకుండా, ఆచంద్ర తారార్కంగా నిలవాలి అంటే వీర కళాకారులైన కొందరు బ్రతకాలి. అదేవిధంగా నా వ్యక్తిగతమైనటువంటి నా వినతి ఏంటంటే యువతరం కూడా ఈ హరిద కథారంగంలోకి వచ్చేసి కేవలం ఇది ఉదరపోషణార్థమే కాదు, ఇది మనకు ప్రవృత్తిలో కూడా ఇది ఉండాలి. మనకు హరికథని
మానవ జీవనానికి ఒక సరైన తోవలో నడిపించడానికి ఒక హరికథ రంగాన్ని ప్రక్రియను మనం తీసుకోవాలని వారు సూచిస్తూ అది ఆ సూచన మేరకు ప్రతి చాలా యువతరం వాళ్ళు ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు చక్కని చిన్న చిన్న వయసు వాళ్ళు కూడా చిన్నగా వస్తున్నారు ఈ తెలంగాణలో కూడా వారందరికీ పోషణ కల్పిస్తున్నటువంటి ఆధారం చూపిస్తున్నటువంటి పెద్దలు ఉన్నారు ఇక్కడ ఏమి ఈ తెలంగాణ గడ్డపై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం దయగలిగినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం వీరికి ఆదరణ కల్పిస్తుందని ఆశతో ఉన్నాము ఈ ఆశతో ఇక ముందు కూడా ఎప్పటికీ కూడా తెలంగాణ హరికథ కళాకారులకు అపర దైవంగా ప్రత్యక్ష దైవంగా నిలిచినటువంటి శ్రీ కేవి రమణాచార్యుల వారు తనకు తోచిన విధంగా ఇంకా భవిష్యత్తులో ఏదో విధంగా దారి చూపుతారు మాకు ప్రత్యేకమైనటువంటి సూచనలు ఇస్తూ ముందుకు నడుపుతున్నారు మరి వీరందరికీ కూడా చక్కని కళను పెంపొందించుకోవడానికి అనేకమైనటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు ఆదిపట్ల వారు సర్వకళల సమాహారమైనటువంటి ఈ హరికథామ తల్లిని మనం ఆలంబనగా చేసుకున్నాం కాబట్టి దాన్ని దైవంగా భావించాలి దాన్ని ఉన్నతమైన కళగా భావించాలి అందరూ కూడా అది ఒక గొప్ప కళగా భావించి దాన్ని ఆధారం చేసుకొని ఉన్నాం కాబట్టి దాన్ని దినదినాభివృద్ధి చేసుకోవాలనేటువంటి కేవి రమణాచార్యుల వారి యొక్క ఆలోచన సలహా సూచనల మేరకు అందరూ పాటించి అందరూ దాన్ని ఏమాత్రము కూడా విడమరవక చక్కగా తెలంగాణలో కూడా ఈ యొక్క హరికథ చక్కగా వెళ్ళి విరుస్తూ ఉన్నది అనేటువంటి ఆలోచనని బలాన్ని ఆలోచనకి బలాన్ని చేకూర్చాలని కోరుతాం సాహితీమూర్తులైనటువంటి శ్రీ ఓలేటి పార్వతీశం గారు చక్కని సమగ్రమైనటువంటి ఆ శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస్ గారి యొక్క జీవన చిత్రాన్ని మొత్తం కూడా శిల్పాన్ని మొత్తం మన ముందు దర్శింపచేశారు అనేక సభల్లో వారు మాట్లాడుతున్నప్పటికీ ఈనాడు శ్రీతులు అజ్జాడ వారి యొక్క జన్మదినోత్సవం కాబట్టి ఆ జన్మదినోత్సవం పేరు మీద వారి సమగ్రమైనటువంటి ఉపన్యాసాన్ని వినేటువంటి భాగ్యం లభించింది ఇది సుదినమైనటువంటి ఈ రోజున వారు చేసినటువంటి ప్రసంగము అద్వితీయము అపూర్వంగా మేము భావిస్తాము అదేవిధంగా మరో అయల సోమయాజుల గోపాలరావు గారు ఉన్నారు ఏది ఏమైనా తెలంగాణ గడ్డపై హరికథలు బతికి ఉన్నాయంటే అటు త్యాగరాయ గణసభ కిన్నెరవారి సభ మరి ఎంతో సహకారం అందిస్తున్నారు ఈ తరుణంలో మామిడి హరికృష్ణ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తూ మా తెలంగాణ హరికథా కళాకారులు ఎవరికి వారు అభ్యున్నతి చేసుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి పురోగమనం చేసుకోవాలి ముందుకు సాగే విధంగా తల ఎత్తుకొని బతికే మాదిరిగా వారు హరికథామ తల్లిని ముందుకు తీసుకురావాలని ప్రత్యేకించి కోరుతున్నాను శ్రీ మద్దాలి వారికి అభినందనలతో కిన్నెర సంస్థకు అభినందనలతో ఈనాటి సభను అధ్యక్షత ప్రారంభం చేసినటువంటి శ్రీ కేవి రమణాచార్యుల గారికి సభకులు సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారములతో ధన్యవాదాలతో ముగిస్తూ ఉన్నాను ధన్యవాదాలు జయరాములు గారు నమస్కారం అయ్యా ఇప్పుడు మనం శ్రీమతి సుశీల భాగవతారిని శ్రీ అమ్మల విశ్వనాథ్ భాగవతారి గారి హరికథలలో నుంచి కొద్ది భాగం చూసిన తర్వాత మన గోపాలరావు గారి ప్రసంగం ఉంటుంది ఈ లోపల గోపాలరావు గారిని కూడా కాస్త రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు శ్రీమతి సుశీల భాగవతారిణి గారి హరికథలోని ఒక భాగం ఇక్కడికి దయచేశారు నారద మహర్షీంద్ర త్రికాలవేదులు అంటే ఇప్పుడు నీకు ఒక దేవర నీ మంచి కోరి ప్రత్యేకంగా నీకు చెప్పడానికి పెద్దగా విను ఇలా ఏకాంత మందిరంలోకి రమ్మని అక్కడికి వెళ్ళి చెప్తున్నాను దేవ రహస్య మొకళ్ళు సావధానముగా ఆలిల్చు కంస దేవరాకాశ్యమొకళ్ళు సావధానముగా ఆలిల్చు కంస దేవకీ గర్భమున నందనుడై దేవకీ గర్భమున నందనుడై శ్రీకృష్ణుడు దయచు బ
బలవతం యాదవులెవరన్ను కొల్టివి యాదవులెవరన్ను కొల్టివి చిన్న సుబ్బరు యాదవు ఎవరను కొంటివి నవతరి చిన్న సుబ్బరులు నిజం వాది చిన్న లాభముడబాదిక వాది చిన్న లాభముడబాదిక కాదు అబద్ధమొక కాదు అబద్ధము నీ ఒక రకసుడవు దేవరకాశ మోగితది సావధానముగా ఆలిచు కంసాగరి అందరూ కూడా వ్యాపించి ఉన్నారు. ఈ గోవులన్నీ ఏమిటనుకుంటున్నావు? ఇవన్నీ కూడా కేవలం మహర్షుల యొక్క అంశతో ఉద్భవించినవి. అంతేకాదు నీ సంగతి చెబుతున్నా విను, నీ ఒక రక్కసుడవు. కారణం ఏమిటంటే, ఒకప్పుడు ఆ యొక్క రావణ వధా విధానంలో రామచంద్రమూర్తి యుద్ధం చేసేటప్పుడు లక్ష్మణుడు మూర్ఛ పడ్డాడు. ఆ మూర్ఛలినప్పుడు ఆ ద్రోణ పర్వతానికి వెళ్ళి ఆ హనుమంతుడు ఆ ఓషధులు తెచ్చేటప్పుడు కాలనేమి అనేటువంటి రాక్షసుడు అక్కడ మాయవేషం వేసుకున్నాడు హనుమంతుడిని చంపడానికి. చివరికి ఆ మోసం బయటపడిపోయింది. ఆ హనుమంతుడే కాలనేమి అనేటువంటి నీవు గత జన్మలో ఉన్నావే నిన్ను సంహరించాడు. సంహరించబోయేటప్పుడు నువ్వేమనుకున్నావు? అయ్యో నే రాముడి చేతిలో చనిపోదాం అనుకున్నాను, అలా నాకు మోక్షం వచ్చేది హనుమంతుడు చంపుతున్నాడే అని బాధపడ్డావు. అప్పుడు రామచంద్రమూర్తి ప్రత్యక్షమై నీకు అభయం ఇచ్చాడు. భూలోకంలో నేను కృష్ణావతారం ఎత్తబోతున్నాను. ఆ అవతారానికి వచ్చినప్పుడు దేవకీ వసుదేవులకు పుత్రులై పుట్టి అప్పుడు కంసరూపంలో ఉండేటువంటి నిన్ను హతం చేస్తాను అన్నాడు. ఆ కాలనేమి యొక్క రూపం ఉద్భవించావు. మీ తల్లి వనవిహారానికి వచ్చి ఆ ఆనందంలో నీ తండ్రి గారిని తలుచుకుంది. ఈ సంగతి తెలిసి ద్రవిడు అనేటువంటి ఒక రాక్షసుడు మీ తండ్రి రూపాన్ని ధరించి మీ తల్లిని మోసపుచ్చాడు. ఆ కారణం చేతనే నువ్వు ఆమె యొక్క క్షేత్రజుడుగా ఉద్భవించావు. ఈ విషయం చెప్పేటప్పటికీ నీ మంచి కోరి చెబుతున్నాను. ఎలాంటి వాడు భగవంతుడు ధర్మంబులు నిల్ప దుర్మద దురుద్యోగములన్మాన్ప మరేమో హేమ, నువ్వు నేను మీరు నేను మరేమో నువ్వు నేను మంచి మగాన్ని చూసి పెళ్లి చేసుకున్నాము. మీరు నేను నా అంటే Thank you.
బేట చూసి చూసారా, మీరు కూడా నన్ను పురుషుడనే భావించారు. అంటే నేను పురుషుడు కాదు స్త్రీని. స్త్రీవా, మరి ఈ వేషధారణ ఏమిటి? మా తల్లిదండ్రులు అలా పెంచారయ్యా నన్ను అని విషయం అంతా కూడా ఆ స్థూలకర్ణునికి తెలియజేసింది. సరేనమ్మ, బాధపడవద్దు అని నా పురుషత్వము 10 రోజులు నీకు ఇస్తాను. నీ స్త్రీ రూపము నేను తీసుకుంటాను. అక్కడేదో గొడవలు అంటున్నావు కదా, నువ్వు బయలుదేరి వెళ్ళి నీ భార్యను సుఖపెట్టి ఎటువంటి అనుమానము లేకుండా తిరిగి 10 రోజుల తర్వాత మరలా నా రూపాన్ని నాకు తీసుకొచ్చి ఇవ్వు అన్నారు. చాలా సంతోషం స్వామి అని గంధర్వులు గనుక ఆయన తన యొక్క పురుష రూపాన్ని ఆమెకిచ్చి ఆమె స్త్రీ రూపం ఆయన తీసుకున్నారు. శిఖండి బయలుదేరి రాజ్యము చేరి ఇక విషయం అంతా కూడా వారికి తెలియజేశారు. కావలసింటే మీరు యుద్ధం ఆమె నన్ను పరీక్ష చేయండి అన్నారు. ఇప్పుడు ఎవరు రావాలండి? మగవాళ్ళు, మగవారు రావాలి, ఆడవారు రావాలి పరీక్ష చేయడానికి. ఏమో ఆడవాళ్ళు మగవాళ్ళు నిరూపించుకోవడానికి కావలసింటే పరీక్ష చేయండి అన్నారు. చాలా సంతోషము. ఏదో ఆడపిల్ల మొదటి రాత్రి కనుక ఇది కాస్త పరిహాసం ఆడాను, దానికి ఇంత గోడ చేసేశారు. నేను పురుషుణ్ణే. ఇంకా 10 రోజులు ఆమెతో ఆనందంగా ఉన్నారు. ఆనందంగా ఇలా ఉన్న తర్వాత ఇక్కడ స్థూలకర్ణుడు అంటే స్త్రీ రూపంతో ఉన్నారు కదా కుబేరుడు బయలుదేరి వచ్చాడట శిష్యుని వెతుక్కుంటూ. రే శిష్య, స్థూలకర్ణ ఎక్కడున్నావు అంటే ఒక చెట్టు కింద కూర్చొని ఏమర్థం కాలేదు. అలా బయలుదేరి వచ్చే అమ్మాయి, మా శిష్యుడు స్థూలకర్ణుని ఎక్కడైనా చూసావా? ఏమమ్మా ఎలా నవ్వుతున్నావు? మా శిష్యుడు స్థూలకర్ణుని ఎక్కడైనా చూసావా? అయ్యా గురుదేవా, నేనే స్థూలకర్ణుని. అప్పుడు విషయం అంతా కూడా కుబేరునికి తెలియజేశాడు స్థూలకర్ణుడు. ఒరే, ఎంత పని చేసావురా, సరే ఆమెకు ఆ రూపాన్ని ఇచ్చావు కనుక భీష్ముడు భారత యుద్ధములో పడేంత వరకు నీ రూపము నీకే, ఆమె రూపము ఆమెకే, ఈ స్త్రీ రూపము నీకే, ఆ పురుష రూపము ఆయనకే అని అందరితోనే ఈ తదాస్తు దేవతలు ఉంటారు చూడండి, మీరు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు. వారు సామాన్యంగా లేవరు, ఎప్పుడు నిద్రలోనే ఉంటారు. కనుకనే తదాస్తు దేవతలు ఉంటారు. సాయంత్రము వేళ, సంధ్య వేళ ఎటువంటి పొరపాటు మాట, అమంగళమైనటువంటి పలుకులు మన నోట రాకూడదు సుమా. ఈ తదాస్తు దేవతలు ఎప్పుడు పడుకునే ఉంటారు. నీ స్త్రీ రూపము నీకే, ఆ పురుష రూపము ఆయనకే అనడంతోనే అప్పుడు పైకి లేచారట తదాస్తు దేవతలు. మరి మళ్ళా పడుకునేశారు. ఇక 10 రోజులు అయిపోయిన తర్వాత 10 రోజులు మాట ఇచ్చారు కదా, ఇస్తాను నీ రూపం నీకని. 10 రోజుల తర్వాత హేమను చూసి, చెక్కండి ఏం హేమ, ఇంకెప్పుడన్నా ఈయన పురుషుడు కాదు స్త్రీని ఎవరికైనా చెప్పినటువంటి ప్రతిజ్ఞ ఈనాడు నేను విడనాడి వివాహం ఆడనా? అలా ఈ భీష్ముడు ప్రతిజ్ఞ విడనాడిన సప్త సముద్రాలు ఏకము కావా? వినుతి చేశదనుగా లంబోదరా విఘ్నము చేయకురాయ కదిరిజే ప్రాణబంధుడా మమ్ము గడించినట్టి శ్రీ వెంకటనా పొడగంగిమయ్యా
తే లక్ష్మి జివ్వగ్రే మిత్ర బాంధవ జివ్వగ్రే బ్ర జివ్వగ్రే మరణం ధ్రువం అది నేనంటున్న మాటలు కాదండి వేదాలు ధర్మాలు అన్ని ఘోషిస్తున్నాయి కనుక పెద్దలారా మరి ఈ దివ్య సన్నిధిలో మహనీయులు ఎందరో కష్టాలు అనుభవించి అంతరించిపోతున్నటువంటి ఒక మన సంస్కృతి సాంప్రదాయాలు అడుగంటిపోతున్నాయి ఇంగ్లీషు ఇంగ్లీషు అంటూ పరుగులు తీస్తూ ఉన్నారు ఇంగ్లీషు వలన ప్రయోజనాలు ఏమున్నాయ్యా విదేశాల్లో సెట్ కావచ్చు విదేశాల్లో ఉండవచ్చు నా కొడుకు విదేశాల్లో ఉన్నాడు అంటే తల్లిదండ్రులకు గర్వమేగా గర్వంగా ఉంటుంది కదండి విదేశాలు ఎంతమంది నన్ను ఏ విదేశాలు ఆహ్వానిస్తాయండి అలాగనే చంద్రమండలానికి రాకెట్లు వదులుతున్నారు ఎన్నెన్నో ప్రయోగ భగవంతుడు తెలివినిచ్చాడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు తదాస్తు అన్నాడు కోరిన కోరికలు తీర్చమన్నారు వారు తదాస్తు అన్నారు అంటే ఆఖరికి ఏం జరిగిందండి ఇదిగో తస్మాత్ జాగ్రత్త నేనిచ్చిన వరాలను సద్వినియోగం చేసుకో అన్నాడు వీరేం చేశారండి అనభ్యాసే విషం శాస్త్రం మజీర్ణే భోజనం విషం దారిద్రస్య విష విషం గోష్ఠి వృద్ధస్య తరుణి విషం ఏం ప్రయోజనమండి నిలుపుకోని వాడికి అరగని వాడికి అన్నం పెడితే ప్రయోజనం ఏమున్నది ముందే దుర్మార్గుడు వాడు పుట్టాడు అలా పుట్టాడు వాడికి ఈ వరాలు వచ్చేవరకే ఇంకేముందండి సర్వప్రపంచానికి నాశన కారకుడు అయిపోయాడు అలాగే భగవంతుడు మేధాశక్తిని ఇచ్చాడు సర్వే సర్వస్య గాత్రస్య శిరస్ ప్రధానం సర్వేంద్రియాణం నయనం ప్రధానం శిరస్సు ప్రధానం ఈ దేహానికి శిరస్సుకు ఒక్క మెదడిచ్చాడు తెలుసుకో జాగ్రత్త అంటూ మెదడిచ్చాడు ఈ మెదడే లేకపోతే మానవుడు జంతువుతో సమానమే కదండి మరి అందుకని ఇచ్చాడు కదా అని చెప్పి తెలివిని ఇచ్చాడు కదా అని చెప్పి ఆకాశాన్ని ఎగురాలని చూడవద్దు మన భూమి మీదనే ఎన్నో వనరులున్నాయి ప్రపంచాన్ని అభివృద్ధి నడపటంలో తప్పు లేదు కానీ మరి అలాగే ముందుకు దూసుకు వెళ్తున్నారు మన వాళ్ళు అందుకనే కొందరు ఏమంటున్నారు ఎక్కడున్నాడయ్యా దేవుడు ఏమిటయ్యా నీ అర్హత ఏమిటయ్యా నీ ధర్మం మాటలు అంటున్నారు కొందరు అలాగే మానవుడు ఎంత ఎదిగినా ఒదిగే తత్వంతో ఎంత తెలుసుకున్నా ఎంత పండితుడైనా తెలుసుకోవాలన్న తాపత్రయం ప్రతివాడిలో ఉన్నప్పుడే మానవుడి యొక్క సన్మార్గ మనుగడకు ఎంతో దోహదపడుతుంది ఎందరో మేధావులు పెద్దలు పండితులు హరికథా కళాకారులు కవులు గాయకులు రవీంద్ర భారతి అంటే కళలకు నిలయం ఎందరో మహానుభావులు ఎందరెందరో వారి యొక్క కళలను జగద్విఖ్యాతం చేశారు ఈ ఈ పవిత్ర స్థలం నుండి భరత కులగ్రగన్నులు నృపాల వరెన్నులు సుస్థిర విభవాభి రాములు పుణ్యమూర్తులు కుంతి సుతులు ఆడి తప్పక పలికి పంకక ధర్మాన్ని నాలుగు పాదాలు నడిపించటంలో పేరు పొందినటువంటి ఒక ధర్మరాజు భీమసేనుడు అర్జునుడు నకుల సహాదేవుడు పరోపకారం విధం శరీరం అన్నట్లుగా ఆయుధాన్ని అటువంటి ధర్మసూక్తి కలిగి దాన్ని ఆయుధంగా పట్టుకొని
వారు నడుస్తూ ఉన్నారు. దేవుడు ఎక్కడుంటాడయ్యా? ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా ఎక్కడుంటాడు దేవుడు? ధర్మం ఉన్న చోటనే దేవుడు ఉంటాడు. మరి ధర్మం పాండవుల యందున ఉంది కనుక కృష్ణ పరమాత్ముడు అనుక్షణం అసూయ ద్వేషాలతో నిండినటువంటి కౌరవులు ఎన్ని విధాలుగా హింసిస్తున్నా కూడా కృష్ణ పరమాత్ముడు సంరక్షిస్తూ వస్తూ ఉన్నాడు. మరి మూడో కలెక్టర్ ఎవరయ్యా? మాట మాటకి భర్తల మీద అలిగిపండే వాళ్ళు కొంప కలెక్టర్లండి బాబు. అలాగే మరి అలిగిపడుకుంది సత్యభామ. ఎప్పుడైతే అలిగిపడుకుందో ఎన్నడూ రానంత నవ్వు కృష్ణ పరమాత్ముడికి ఆ రోజున వచ్చిందట. ఎందుకండి అంత నవ్వు నవ్వాడు పరమాత్ముడు? అలిగిపోయిన భార్య, అందమైన భార్య, చక్కని భార్య, ఇష్టమైన భార్య అలిగిపడుకున్నా అందంగానే ఉంటుంది. అందమైన భార్య భర్తను నోటుకొచ్చినట్టు తిట్టినా అందంగానే కనపడుతుంది. అందమైన భార్య తనకు ఇష్టమైన భార్య రెండు చేతులు ధబాధిబ బాదినప్పటికి కూడా అందంగానే కనపడుతుంది ఇతనికి. ఒకవేళ ఆమె బాదుతుంటే, ఇష్టమైన భార్య బాదుతుంటే ఇతను ఏమంటాడండి? కోపం రాదండి. కాకపోతే ఏమంటాడు? అంటాడే కానీ కోపం రాదు. ఎందుకంటే ఇష్టమైన భార్య కనుక. సత్యభామ అలిగిపడుకోగానే ఇంకా ఆమె అందం రెట్టింపై ఆయనకు నవ్వు పెరిగిపోయిందట. అలుకెందు కందాల చిలుక ప్రేయసి ప్రాణేశ్వరి, అలుకెందు కందాల చిలుక నువ్వు పలుకవే నా ముద్దులో లక. అలుకెందు కందాల చిలుక అలుకెందు కందాల చిలుక. విష్ణు విష్ణు తస్త విష్ణు బాహి బాహి విష్ణు తస్త విష్ణు బాహి పాహి పాహి విష్ణు విష్ణు పాహి 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 విష్ణు పాహి పాహి విష్ణు పాహి 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 యజ్ఞం యజ్ఞం పాహి 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 యజ్ఞం పాహి యజ్ఞం యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి మాం మాం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి మాం యజ్ఞపతి యజ్ఞపతిం పాహి మాం మాం పాహి పాహి మాం యజ్ఞనియం యజ్ఞనియం మాం పాహి పాహి మాం యజ్ఞనియం మాం యజ్ఞనియం యజ్ఞనియం మాం మాం యజ్ఞనియం యజ్ఞనియమితి యజ్ఞనియం
షోడశకలో వై పురుషః యావానేవ పురుషః తస్మిన్ వీర్యం దధాతి షోడశభిర్జ్యోతి షోడశభిర్గృహ్ణాతి ద్వాత్రిగుంశత్ సంపద్యంతే ద్వాత్రిగుంశదక్షరానుష్టుకు వాగనుష్టుః సర్వాణి ఛందాగుంసి వాచైవైనగుం సర్వేభిః ఛందోభిరభిషింజతి శతమానం భవతి శతానుష్టుః ఓం పునర్నా దేవ్యతి స్పృణాద్ పునర్వసన పునరేతాయ్యజ్ఞం పునర్నా దేవా అభియంతు సర్వే పునః పునర్వాహమిషాయ యామః ఏవాన దేవ్యతి నర్వా విశ్వస్య భర్త్రీ జగతః ప్రతిష్ఠా పునర్వసో హమిషా వర్ధయంతి దేవానామప్యేతు పాథః వృషశైలాధిప ఏవ దైవతం నః వృషభాత్రీశ్వర ఏవ దైవతం నః ఫణిశైలాధిప ఏవ దైవతం నః భగవాన్ వెంకట ఏవ దైవతం నః శ్రీ శ్రీనివాస పరదైవతం నః శ్రీ శ్రీనివాస పరమంధనం నః శ్రీ శ్రీనివాస కులదైవతం నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః వక్త్రాభ్యే భాగ్యలక్ష్మీ కరదల కమలే సర్వదా దానలక్ష్మీ దుర్దండే వీరలక్ష్మీ హృదయ సరసి చే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వయి విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రేక్షకుల్లో పెద్దలు డాక్టర్ కెవి రమణాచారి గారి యొక్క ఆప్తులు వారు కూడా వేదిక మీదకి వచ్చి సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. కొద్దిమంది మాత్రం వస్తే చాలు. ఒడ్డేపల్లి కృష్ణ గారు రచయిత, జాతీయ కథక్ డాన్స్ మాస్టర్ రాఘవరాజు భట్, మ్యూజిక్ కళాశాల ఆచార్య తెలంగాణ ఉద్యమ నేత రాజలింగం గారు రచయిత, వీరు వచ్చి సాంస్కృతిక సారథి డాక్టర్ వంశీ రామరాజు గారు. మాట్లాడుతున్నారు
సత్కారం చేసిన వాడు వేదికని కొన్ని ఖాళీ చేస్తే మిగిలిన వాడికి అవకాశం కలుగుతుంది. దయచేసి సహకరించవలసిగా ప్రార్థిస్తున్నాము. ఎస్వి రామ్ గారు, సూరి రుచిరామ్, ప్రెసిడెంట్ సనాతన ఎంటర్ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్. ఇప్పుడు రాఘవరాజు భట్ గారు, ప్రముఖ కథక్ డాన్స్ మాస్టర్, అలాగే తెలంగాణ ఉద్యమ నేత, హృదయ శిష్యుడు రాజలింగం గారు, తెలంగాణ హరికథ కళాకారుల సంఘం తరఫున దయచేసి వారికి సత్కారం చేసిన వాళ్ళంతా కూడా ఇతరులకు అవకాశం ఇచ్చినట్లయితే వైభవపేతంగా ఈ డాక్టర్ కెవి రమణాచారి దంపతుల సత్కార కార్యక్రమాన్ని మనం నిర్వహించిన వాళ్ళు అవుతాము. సహకరించవలసిగా ప్రార్థిస్తున్నాను. ఈ యాక్సిస్ బ్యాంక్ జోనల్ మేనేజర్ శ్రీ మధుసూదన్ రావు గారు రమణాచారి గారికి ప్రత్యేక సత్కారాన్ని అందిస్తున్నారు. దయచేసి వేదికని మీరు ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రఘురామ్ గారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ శివరాజ్ శర్మ గారు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి
ఈనాటి జన్మదిన నాయకులు డాక్టర్ కేవీ రమణాచారి గారు తమ హృదయాన్ని ఆవిష్కరించి ప్రతిస్పందిస్తారు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు, ఆత్మీయులు, సహృదయులు, శ్రీ సారిపల్లి కొండలరావు గారికి, సోదర సమానులు శ్రీ మసూదనరావు గారికి, ఎంతో పెద్దవారై ఉండి రచనా వ్యాసంగంలో ఎంతో గొప్పవాడై ఉండి చక్కటి ఆశీస్సులు అందించినటువంటి మా శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి గారికి, శ్రీ సుబ్బరాయ శర్మ గారికి, వాంగ్మి మాట్లాడే నాలుగు మాటల్ని వేద సూక్తుల్లో మాట్లాడేటువంటి సోదరులు డాక్టర్ ఉల్లేటి పార్వతీశం గారికి, ఇప్పటి వరకు మన మధ్య ఉండి సమయం ఎక్కువైపోతుంది కాబట్టి వేదికను వదిలిపెట్టినటువంటి ఆత్మీయులు, గౌరవనీయురాలు, ఆదరణీయురాలు శ్రీమతి డాక్టర్ జమున గారికి, వేదిక మీదకి వచ్చి మమ్మల్ని ఆస్వాదించినటువంటి దేశమంతా గర్వించదగ్గ మహానుభావుడు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో నేను ఉంటాను అని చెప్పని చెప్పి హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆస్వాదించినటువంటి పితృ సమానులు డాక్టర్ ప్రభాకర్ రావు గారికి, ఈ కార్యక్రమం ఇంత సఫలంగా విజయవంతంగా నిర్వహించడానికి కొన్ని నెలలుగా కృషి చేస్తూ ఈ సప్తాహాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి సోదరులు శ్రీ రఘురామ్ గారికి, వారి సత్యమణి సోదరి డాక్టర్ ఉషా గాయత్రి గారికి, అమ్మగారు మాతృశ్రీ బాలతి ప్రసుందరి గారికి, అలాగే కిందన కుటుంబ సభ్యులకందరికీ, వ్యాఖ్యాతగా నిర్వహిస్తూ శ్రీ ఏఎస్ మూర్తి గారికి, శ్రీ రామారావు గారికి, తెలంగాణ హరికథా కళాకారుల సంఘం తరపున ఎంతో ఆత్మీయంగా వచ్చి వారి ఆశీస్సులు అందించినటువంటి హరికథా కళాకారులకు, అలాగే ఈ వారం రోజుల పాటు హరికథలను చెప్పి మనల్ని అందరినీ కూడా అలరింపజేసినటువంటి హరిదాసులకందరికీ, తెలుగునాట ఉండేటువంటి వందలాది మంది హరిదాసులకందరికీ కూడా ఆదిభట్ట నారాయణదాస్ గారి పేరు చెప్పుకుంటూ వారందరికీ కూడా నమస్కరిస్తూ, రసజ్ఞులైన దైవస్వరూపులైనటువంటి ప్రేక్షక మహాశీలకందరికీ నమస్కరిస్తూ, ఒక్కటి మాత్రం నిజం, ఇది పుట్టినరోజు చేసుకోవాలని కాదు ముఖ్యం, పుట్టినరోజు సందర్భంగా హరికథ నిలవాలనేటువంటిదే నిజమైనటువంటి ఆశయం. ఏదో ఒక కార్యక్రమం ఉండాలి అని చెప్పని చెప్పంటే దానికి ఒక బంగారు పల్లానికైనా కానీ గోడ చేర్పు అవసరం కాబట్టి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 8 దాకా ఒక రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పన్నప్పుడు కళాకారులకు ఆనందం కలిగించేటువంటి కార్యక్రమాన్ని రూపుదిద్దుకుందామని చెప్పనంటే కిన్నెర రఘు వారం రోజుల పాటు హరికథలు పెడదామని చెప్పని, సత్కళ భారతి సత్యనారాయణ 2 రోజుల పాటు నాటకోత్సవం నిర్వహించాలని, ఆ తర్వాత వంశీ గారు కానీ, ఆ తర్వాత మరో సంస్థ సాధన వారు కానీ, ఆ తర్వాత మరో సంస్థ గుదిబండి వారు కానీ, తర్వాత మరో సంస్థ ఆకృతి వారు కానీ, ఇలా నాకెంతో ఆత్మీయులైనటువంటి వాళ్ళందరూ కూడా 20-30 ఏళ్ళుగా నన్ను చూస్తూ వాడు నన్ను ఎంతో అభిమానిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను సభాముఖంగా వేదిక ముఖంగా నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు వేదిక మీదకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో చాలా గొప్పవారు. అధ్యక్ష స్థానం వహిస్తున్నటువంటి కొండలరావు గారికి 77-78 ఏళ్ళు, వారిని చూసి మనం స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. ఎంతో ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని చెప్పని చెప్పంటే చుట్టూ ఉండేటువంటి చీకటిని కానీ, చుట్టూ ఉండేటువంటి బురదను కానీ తలుచుకోకుండా తనలో ఉండేటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని తలుచుకుంటూ, భగవంతుడా నాకు మంచి జీవితాన్ని ఇవ్వని ఎవరైతే తలుచుకుంటూ ఉంటారో వారిలో కొండలరావు గారికి ఉండేటువంటి ఆ ప్రసన్నత ఏదైతే మనకు కనబడతా ఉందో అలా కనబడుతుందని చెప్పని ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్న వాడిని. అలాగే వారు ఒప్పుకోరు మాట్లాడితే ఇలాగా కానీ పద్మభూషణ్ కానీ పద్మవిభూషణ్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ. మన దేశంలో ఒక వ్యాక్సిన్ కానీ కనిపెట్టడం కాకుండా ఇతర దేశాలకు కూడా ఆ వ్యాక్సిన్ని అందించి మన భారతదేశం అంటే ఏమనుకుంటున్నారు, మీ దేశాలు పోటీ పడినా పోటీ పడకపోయినా మీకు కూడా దాదాపు నాకుండేటువంటి ఈ వ్యాక్సిన్లో దాదాపు 30-20% ఫ్రీగా ఇస్తానని చెప్పని ఉచితంగా ఇతర దేశాలకు ఇస్తూ ఆ వ్యాక్సిన్ యొక్క విలువను పెంచినటువంటి మహానుభావులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు. వారిని ఎప్పుడు చూసినా కానీ నాకు ఈ విషయం ఈ ప్రపంచానికి తెలపాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. ఎంత నిరాడంబరంగా ఉంటారో అంత గొప్ప సేవాపరిప్రాయణాలు. అట్లాగే
మరి మధుసూదన్ రావు గారు యాక్సిస్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, అందరికీ ఉపన్యాసాలు ఇవ్వడం అనేటువంటిది రాకపోవచ్చు అండి, కానీ విద్యార్థి తన విద్యార్థి దశలో చదువుకోవడం ముఖ్యం. ఉద్యోగి తాను ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో తన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని, అవతలి వాడు ఆదిలాబాద్ నుంచి వచ్చాడా, అనకాపల్లి నుంచి వచ్చాడా, ఆముదాల వలస నుంచి వచ్చాడా, అమలాపురం నుంచి వచ్చాడా, ఎంత దూరం నుంచి వచ్చాడో, వాడి ప్రాబ్లంని తీరుద్దాం, ఆ కష్టాన్ని తీరుద్దాం అని చెప్పనుకునేటువంటి ఉద్యోగులకు అందరికీ నేను సభాముఖంగా నమస్కరిస్తాను. ఎందుకంటే మన ముఖానికి చూడడానికి రాలేవరు, వాళ్ళ వాళ్ళ సమస్యలు ఎన్నో ఉంటాయి. ఆ సమస్య తీర్చుకోవడానికి కోసం వచ్చినటువంటి వాళ్ళకి ఒక్క సమస్య అయినా తీర్చాలనుకునేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ముఖ్యం. ఆయన యాక్సిస్ బ్యాంక్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నారు, వారు ఇక్కడ ఉండడం మాకు ఎంతో ఆనందకరమైన విషయం. ఇక పార్వతీ సంఘారు అయితే ప్రతినిత్యం వారిది సాహిత్య సంగీత వంశం కాబట్టి ఆ ఓలేడి శశాంక గారి యొక్క ప్రతిరూపం అన్నట్టుగా అన్ని మంచి మాటలే మాట్లాడుతూ మంచి చేయడానికి ప్రయత్నం చేసేటువంటి వారు ఉన్నారు. ఇక్కడ జీడుగుడ రామచంద్రమూర్తి గారు సుప్రసిద్ధ రచయిత, సుబ్రాయ శర్మ ఇవాటికి కూడా మనకు టీవీ సీరియల్ ఎలా కనబడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చేసినటువంటి వాళ్ళలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మీకు అందరికీ నేను నమస్కరిస్తూ ఇవాళ ఏదైతే ఆసక్తి ఉందో, ఇవాళ ఏదైతే శక్తి ఉందో, ఈ ఆసక్తిని శక్తిని ఇలాగే భగవంతుడు జీవించినంత కాలం ఉంచితే తప్పకుండా నేను ఇంకా సేవ చేసుకుంటూ ఉంటానని, సేవ చేసుకుంటుండడానికి పదవులు అవసరం లేదు, హోదాలు అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, మంచి మనసు అవసరం. సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పినట్టుగా ఆ మంచి మనసును అట్లాగే ఉంచాలని చెప్పి నా భగవంతుని ప్రార్థిస్తూ మీకు అందరికీ నమస్కరిస్తూ సెలవు. అందరూ హరికథా అభిమానులందరికీ మా కిన్నెర పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ కెవి రమణాచారి గారు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ప్రతి సంవత్సరం వారి జన్మదిన సందర్భంగా, అది వారి జన్మదినం కాదు, హరిదాసుల పుట్టినరోజులు, వారందరూ వచ్చి రమణాచారి గారిని సత్కరిస్తారు. ఒక వారం రోజుల పాటు నేను ఇక్కడ ఘంటసాల కళావేదికలో పెడతాను. అలాగే నా సహోదరుడు మైపాడు రాజా నెల్లూరులో ఏర్పాటు చేస్తాడు వారి జన్మదిన సందర్భంగా హరికథలు. అలాగే కరీంనగర్, తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా అందరూ కూడా ఏర్పాటు చేస్తారు. హరిదాసులందరికీ ఒక భక్తి కల్పిస్తున్నటువంటి వాళ్ళందరికీ ఎంతో ప్రియుడైన రమణాచారి గారికి ఈ సందర్భంగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి ఆదిపట్ల గారి 156వ జన్మదిన జయంతి సందర్భంగా చక్కటి ఉపన్యాసాలు సందేశాలు ఇచ్చినటువంటి మా అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ప్రభాకర్ రావు గారికి, రమణాచారి గారికి, డాక్టర్ ఓలేటి పార్థీశం గారికి, గోపాలరావు గారికి, మా జయరాములు గారికి, ఇంత ఏర్పాట్లు చేసినటువంటి మా పురుషోత్తం గారికి, నాకు అందుబాటులో ఉన్న హరికథల్లో నుంచి చిన్న చిన్న భాగాలు తీసుకుని మేము హరికథలు ప్రదర్శింపజేసాము. ఆ భాగవతారిణులు భాగవతారులందరికీ కెనర తరపున ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం మనం ఆదిపట్ల గారి జయంతి సందర్భంగా ఇలానే కలవాలని కోరుకుంటూ రేపు 6 గంటలకి మన ప్రముఖ సాహితీవేత్త, ప్రముఖ కవి ఆరుద్ర గారి 95వ జయంతి సందర్భంగా మళ్ళీ మనందరం రేపు కలుద్దాం, వారి గురించి విందాం. వారు రాసిన పాటలు ప్రముఖ గాయని గాయకులు అందరూ కూడా వినిపిస్తారు. అందరూ కూడా మళ్ళీ రేపు 6 గంటలకి మళ్ళీ ఇలా కలుసుకుందామని తలుచుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.